టన్ టడన్ టడన్ టన్ టన్ టడన్ 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 టన్ టన్ నా ట నాకు రెండు పక్కల రెండు గన్నులు ఉంది కదా నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి గన్ను పెట్టినట్లు ఉంది కదా మా జీడి క్రియేటివిటీకి అసలు ఒక్కసారి కనిపిస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది అనమాట స్క్రూ గేజ్ ని ఒక వెర్నియర్ క్యాలిపర్స్ ని పాపం మా జీడి గన్ను లాగా ఫీల్ అయ్యాడనమాట ఇదొక ఏకే ఫార్టీ సెవెన్ ఇదొక ఏకే నైంటీ సెవెన్ అనుకున్నట్లున్నాడు ఈరోజు క్లాస్ చాలా చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పినప్పుడు వినాలన్నమాట సూపర్గా ఉంటుంది హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ హలో క్విక్ క్విక్గా జాయిన్ అయిపోండి అలా జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చినప్పుడు వచ్చినట్లుగా లైక్ చేయడం ఒక పరిపాటు అనమాట అదో మర్యాద మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అండి ఇట్లానే ఇదే మరి ఈ మధ్యలో తెలంగాణ వచ్చింది ఇట్లానే అని అదో మర్యాద ఎస్ లైక్ చేశారా లేదా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ రమేష్ జోక్ జో గుడ్ ఈవినింగ్ ఫీవర్ తగ్గిందా జోక్ జో ఎక్స్వో ఎక్స్వో స్కై వాటర్ బాటిల్ ఎస్ ఉందమ్మా లేదంటే కిడ్నీలో రాళ్ళు గలగల్లాడుతున్నాయి ఈ మధ్యన సో వాటర్ బాటిల్ తెచ్చేసుకుంటున్నాను ఎస్ రెడీ కుమ్మెద్దాం అనమాట క్లాసు ఎక్కువసేపు ఉండదు మీరు ఓపిక వినాలే గానీ వాళ్ళ క్లాసు సూపర్ గా అయిపోతుంది అండ్ మీ అందరికీ తెలుసు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూగేజ్ రెండు ఫినిష్ చేసేద్దాము ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్లో ఉంటుందమ్మా వెర్నియర్ క్యాల్పర్స్ అండ్ స్క్రూగేజ్ అనేది ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్లో ఉంటుంది ప్రెసిషన్ అండ్ ఆక్యురసీ చెప్పండి ప్రెసిషన్ అండ్ ఆక్యురసీ మెయిన్స్కి అవసరం లేదమ్మా ప్రెసిషన్ అండ్ ఆక్యురసీ అడ్వాన్స్డ్ కి చూసుకున్నాము ప్రస్తుతానికి అవసరం లేదు ప్రస్తుతానికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎర్రర్స్ డైమెన్షనల్ అనాలిసిస్ ఇవి మాత్రం చాలా బాగా క్లియర్గా నేర్చుకోండి ఓకే ఆల్ లెసన్స్ ఎలాగే జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లాగా చెప్పండి మ్యామ్ సూపర్ నాన్న చెప్పుకుందాము సైలో నన్ను పొర పాటను చదివేస్తానమాట ఈ పులిహోర డైలాగులు గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ గుడ్ ఈవినింగ్ తరుణ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ ఎస్ ఎవ్రీబడీ గుడ్ ఈవినింగ్ జాయిన్ అయిపోయారా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు లైక్ చేశారా లేదా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు లైక్ చేశారా లేదా ఓకే లైక్ చేసేసారు అంటే చెక్ చేసుకోండి ఒక్కసారి లెటర్ స్టార్ట్ అయితే క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఎస్ ఎంవిసార్ట్ ఎగ్జామినేషన్ సో ఎంవిసార్ట్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చేసుకోండి బికాస్ ఇది ఆన్లైన్ మాత్రమే కాదమ్మా ఆఫ్లైన్లో కూడా ఉంది ఎంవిసార్ట్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ మాత్రమే కాదు ఆఫ్లైన్లో కూడా ఉంది సో సారీ ఆఫ్లైన్ యాజ్ వెల్ ఆస్ ఆన్లైన్ రెండిట్లోనూ ఎగ్జామ్ జరుగుతుంది సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మీకు దగ్గరలో లేవు అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా రాయచ్చు కాబట్టి ఖచ్చితంగా సెంటర్స్ నోట్ చేసుకోండి విశాఖపట్నం హైదరాబాద్ అండ్ విజయవాడ ఈ ఈ సెంటర్ లో ఉన్నవాళ్ళు ఆఫ్లైన్ లో రాయండి దూరంగా ఉన్నవాళ్ళు ఆన్లైన్లో రాయండి ఎవరికైనా సరే లింక్ ఒకటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒక్కసారి ఫామ్ ఫిల్ అప్ ఓకే సో మీకు ఫైవ్ డే ట్రిప్ ఆఫ్ స్పేస్ రిసెర్చ్ సెంటర్ ఉంటుంది డ్రోన్ స్మార్ట్ వాచెస్ టెలిస్కోప్స్ గోల్డన్ గిఫ్ట్స్ ఉంటాయి అండ్ కంప్లీట్లీ ఫ్రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్లీ ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా పాస్ చేయండి లింక్ సో దట్ వాళ్ళు కూడా మీకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు ఓకే సో వెర్నియర్ క్యాలిపర్సన్ స్క్రూగేజ్ లోకి వెళ్ళిపోదాము ఎవరు అడుగుతున్నారు ఇది ఏ లెసన్లోది మేడం అని వెర్నియర్ క్యాలిపర్సన్ స్క్రూగేజ్ అనేది ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ జేఈ సిలబస్ కంప్లీట్గా తెలిస్తే గనక మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్తో పాటు ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ అని ఒక ఎయిటీన్ ఎక్స్పెరిమెంట్స్ పెట్టారు మీకు సిలబస్లో ఓకే గుడ్ ఈవినింగ్ షేక్ హుసేన్ సో ఎయిటీన్ ఎక్స్పెరిమెంట్స్లో ఒక రెండు ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వనమాట మిగతావన్నీ కూడా మనము థియరీలో కవర్ చేసేస్తాం కాబట్టి ఇవి మాత్రం సెపరేట్గా నేర్చుకోవాలి పాస్ట్ ఫోర్ ఇయర్స్ లో దాదాపుగా వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూగేజ్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి దీని మీద కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాలి సో చూడడానికి వెర్నియర్ క్యాలిపర్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట వెర్నియర్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ క్యాలిపర్స్ అంటే మెజరింగ్ డివైజ్ సో ఏ ఒక మెజరింగ్ డివైజ్ ఇది దీనిని ఉపయోగించి ఏమేమి మెజర్ చేస్తాం చూడడానికి ఇలా ఉంటుందమ్మా ఇది వెర్నియర్ క్యాలిపర్స్ సో అసలు వెర్నియర్ క్యాలిపర్స్ ఎందుకు మనకి అంటే వెర్నియర్ క్యాలిపర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తారు అంటే టు మెజర్ ఎస్పెషల్లీ టు మెజర్ లెంగ్త్ డయామీటర్ థిక్నెస్ ఏదైనా మెటీరియల్ యొక్క లెంగ్త్ కానీ డయామీటర్ కానీ థిక్నెస్ కానీ మెజర్ చేయడానికి వెర్నియర్ క్యాలిపర్స్ అనేది యూస్ చేస్తాము ఓకే సో వెర్నియర్ క్యాలిపర్స్ అనేది అదేంటి మనం స్కేల్ ఉంది కదా మరి వెర్నియర్ క్యాలిపర్స్ ఎందుకు అంటే ఇప్పుడు బై యూజింగ్ నార్మల్ స్కేల్ బై యూజింగ్ బై యూజింగ్ ఏదో రాసేస్తూ ఉంటాం అలాగా ఇదొకటి ఇది మాత్రం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వదు సో బై యూజింగ్ నార్మల్ స్కేల్ మన దగ్గర ఉన్న నార్మల్ స్కేల్తో కూడా ఇవన్నీ మనం మెజర్ చేయొచ్చు కదా మరి వెర్నియర్ క్యాలిపర్స్ ఎందుకు అంటే నార్మల్ స్కేల్ను ఉపయోగించి నువ్వు మెజర్ చేయగలిగే అతి తక్కువ అతి చిన్న వాల్యూ ఏంటి ఎవరైనా చెప్పగలరా బై యూజింగ్ నార్మల్ స్కేల్ ద లీస్ట్ మెజర్మెంట్ ద లీస్ట్ మెజర్మెంట్ దట్ కెన్ బి మెజర్డ్ ఏంటమ్మా నార్మల్ స్కేల్ ఉపయోగించి అతి చిన్న మెజర్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఏంటి ఎవరైనా చెప్పండి అదేంటమ్మా వన్ మిల్లీ మీటర్ సుహర్షిత అది వన్ మిల్లీ మీటర్ లేదా జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ ఇప్పుడు ఏదైనా లెంత్ వన్ మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంది అనుకోండి రవి పవర్ అతి చిన్నది అతి చిన్నది మీకు అర్థమవుతుందా ఇది స్కేల్ అనుకోండి అమ్మా జీరో లైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ అతి చిన్నది అంటే ఈ రెండిటికి మధ్యలో అతి చిన్న వాల్యూ అంటే ఏంటమ్మా ఈ రెండు లైన్స్ కి మధ్యలో ఉండే వాల్యూ ఈ రెండు లైన్స్ కి మధ్యలో ఉండే వాల్యూ వన్ ఎంఎంఏ కదా వన్ ఎంఎం లేదా జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ దీనిని మనము లీస్ట్ మెజర్మెంట్ అంటాం ఓకే లీస్ట్ మెజర్మెంట్ సో నువ్వు నార్మల్ స్కేల్ ఉపయోగించి జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ కంటే తక్కువ మెజర్ చేయాలి అంటే మెషర్ చేయగలవా లేదు మనం మెజర్ చేయలేము సో అంతకంటే తక్కువ మెజర్మెంట్ జీ వన్ ఎంఎం లేదా జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ కంటే తక్కువ మెజర్మెంట్ని మెజర్ చేయాలి అంటే అప్పుడు వస్తుంది మన హీరో వెర్నియర్ క్యాలిపర్స్ సో వెర్నియర్ క్యాలిపర్స్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయి వెర్నియర్ క్యాలిపర్స్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి ఒకసారి సరిగ్గా చూద్దాము సో ఆకాష్ గోయింగ్ అర్రే ఏంట్రా ఇంత మోసం చేస్తావా సో ఓకే చూడండి సో వెర్నియర్ క్యాలిపర్స్ పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు సెంటర్లో కనిపిస్తుందా ఒక స్కేల్ నా హ్యాండ్ మూవ్మెంట్ చూడండి ఈ ఈ సెంటర్లో మీకు ఒకటి కనిపిస్తుంది కదా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దానినే మనము మెయిన్ స్కేల్ అంటాము ఓకే దానినే మనము మెయిన్ స్కేల్ అంటాము ఓకే సో ఇది కూడా చెప్పాం కదా మేడం మేము కూడా చెప్పాం కదా శివానీ ఏం చెప్పావమ్మా బాయ్ చెప్పావా శివానీ కూడా బాయ్ చెప్పిందా ఐ యామ్ షాలిని మీకు ఇన్స్టాలో మెసేజ్ చేశాను మీరు రిప్లై ఇవ్వలేదు అరే రిప్లై ఇవ్వకపోవడం ఏంట్రా అందరికీ ఇచ్చేసానే ఆల్మోస్ట్ ట్రై చేస్తా చూస్తా నేను ఇన్స్టా చూడ్డానికి మెయిల్ వాట్సాప్ చూడడానికి కూడా టైం దొరకట్లేదు అనమాట లేదంటే ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ షాయిస్టాస్ అనా సెస్ బాయ్ అందరూ బాయ్ 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 వెరీ గుడ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆ మీరే చూస్తారు ఎంత ఈజీ టాపిక్స్ మిస్ అయ్యామో అనేది ఒకవేళ మీ షిఫ్ట్ లో కానీ వెనియర్ క్యాల్పర్సెస్ స్క్రూ కేజీ వచ్చిందంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు బికాస్ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఆర్ యూ ఏబుల్ టు సీ మ్యామ్ నాకు కొంచెం దూరంగా ఉంది స్క్రీన్ బట్ అదర్వైజ్ ఎస్ ఐ కెన్ సీ ఓకే మోడర్న్ కెమిస్ట్రీలో ఏమేమి లెసన్స్ ఉన్నాయి అర్రే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ న్యూక్లియర్ ఆటమ్స్ ఇవి మోడల్ మోడర్న్ ఫిజిక్స్ లో ఉంటాయమ్మా ఓకే సరే సో మెయిన్ స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఏదైతే కనిపిస్తోందో దీనిని మనము మెయిన్ స్కేల్ అంటాము ఈ పదాలకి లైట్ గా అలవాటు పడితే చాలమ్మా కొంచెం పదాలు కొత్తగా ఉంటాయి బట్ మీరే చూస్తారు ఎగ్జామ్ లో వెర్నియర్ క్యాలిపర్సెస్ క్రూగేజ్ నుంచి గనక క్వశ్చన్స్ వస్తే ఎంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నేను ఇప్పుడు తీసుకున్న వాటిలో కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా ఇంత ఈజీనా అనిపిస్తుంది అనమాట మీకు ఈ టాపిక్ చాలా ఈజీ కేవలం దీన్ని ఫీల్ అవ్వాలి అంతే ఓకే సో ఒకటి మెయిన్ స్కేల్ రెండో ఇంపార్టెంట్ స్కేల్ దీంట్లో రెండు స్కేల్స్ ఉంటాయి ఒకటి మెయిన్ స్కేల్ రెండోది వెర్నియర్ స్కేల్ రెండు స్కేల్స్ ఉంటాయమ్మా మన నార్మల్ స్కేల్లో మనం ఒకటే స్కేల్ వాడతాము ఇందులో రెండు ఉంటాయి ఒకటి మెయిన్ స్కేల్ ఇక్కడ మీకు కనిపిస్తోంది ఇదంతా ఒకటే సింగిల్ స్కేల్ ఈ వన్ సెంటీ వన్ నుంచి ఎయిటీన్ వరకు సింగిల్ స్కేల్ అమ్మ ఇదంతా కూడా సింగిల్ స్కేల్ తర్వాత ఇక్కడ ఏదైతే కనిపిస్తోందో మీకు ఇక్కడ కనిపిస్తోందా చిన్నగా చిన్న చిన్న డివిజన్స్ ఉన్నాయి దానిని మనము వెర్నియర్ స్కేల్ అంటాము ఓకే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా దీనిని మనము వెర్నియర్ స్కేల్ అంటాము ఓకే సో మెయిన్ గా మీరు ఐడెంటిఫై చేయాల్సింది మీరు ఐడెంటిఫై చేయాల్సింది మెయిన్ స్కేల్ అండ్ వెర్నియర్ స్కేల్ ఈ రెండింటిని మాత్రమే ఐడెంటిఫై చేయండి ఇప్పుడు మిగతా పార్ట్స్ ఏంటి ఒకసారి చూద్దాం మిగతా పార్ట్స్ ఏం లేదమ్మా ఈ రెండు జాస్ ఇందాక డయాగ్రామ్ లో చూడండి ఈ రెండు జాస్ మూవబుల్ అనమాట ఈ రెండు ఫిక్స్డ్ లో ఉంటాయి ఇది మాత్రం కదులుతా ఉంటది ఈ వెర్నియర్ స్కేల్ ఏదైతే ఉందో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ తంబు పెట్టి దీన్ని ఇలా రొటేట్ చేస్తూ ఉంటారు ఇది ఒక స్క్రూ అనమాట ఈ స్క్రూని ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఈ పోర్షన్ ఇలా మెయిన్ స్కేల్ మీద కదులుతూ ఉంటుంది ముందుకి వెనక్కి ఈ పోర్షన్ ఇలా కదులుతూ ఉంటుంది అనమాట ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది మెయిన్ స్కేల్ మీద ఇలా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది కాబట్టి మనము దీనిని ఫిక్స్డ్ జా అంటాము దీనిని మూవబుల్ జా అంటాం సో ఈ రెండు జాస్ ఎందుకు అంటే వీటి మధ్యలో నువ్వు ఏదైతే ఆబ్జెక్ట్ ని మెజర్ చేయాలి అనుకుంటున్నావో ఈ ఆబ్జెక్ట్ యొక్క డయామీటర్ ని మెజర్ చేయాలి దాన్ని ఈ జాస్ మధ్యలో పెట్టి మనం ఉంచుతామన్నమాట సో షార్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలో చెప్పండి అరే ఆల్రెడీ నేను చేసేసాను షార్ట్ నోట్స్ మళ్ళీ చెప్తానులే పర్లేదు సో ఈ ఏదైతే మీరు ఆబ్జెక్ట్ ని మెజర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ ని ఈ రెండు జాస్ మధ్యలో పెడతాము మరి అప్పర్ జాస్ ఎందుకు మేడం అంటే ఏదైనా బాడీ యొక్క ఇన్నర్ రేడియస్ ని మెజర్ చేయాలి ఏదైనా బాడీ యొక్క ఇన్నర్ రేడియస్ ని మెజర్ చేయాలి అందుకే వీటిని ఎక్స్టర్నల్ జాస్ అంటారు వీటిని ఇంటర్నల్ జాస్ అంటారు ఈ రెండు జాస్ కూడా ఈ జాస్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఇన్నర్ డైమెన్షన్స్ ఈ రెండు జాస్ దేనికి వాడతారు ఔటర్ డైమెన్షన్స్ ఆ బయట వైపు డైమెన్షన్స్ ని మెజర్ చేయడానికి మీకు ఇంకొకటి కనిపిస్తుంది ఇక్కడ దీనిని టెయిల్ అంటారనమాట మీరు ఎప్పుడైతే ఈ స్క్రూని ఇలా రొటేట్ చేస్తూ ఉంటారో ఇది ఈ పీస్ ఈ ముక్క ఎలా జరుగుతూ ఉంటది ఈ వెర్నియర్ క్యాల్ వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ మీద ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది ఇలా స్లైడ్ అయినప్పుడు మీకు ఇక్కడ బ్యాక్ ఇది ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది దీనిని టెయిల్ అంటాము ఇది ఎందుకు అంటే ఫర్ మెజరింగ్ డెప్త్ పెన్ క్యాప్ ఉంది దాని డెప్త్ మెజర్ చేయాలి మనం అది వాడచ్చు వెన్ ఇయర్ క్యాల్పర్స్ సో ఇది మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్ కూడా చేస్తారు చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఈ ప్రాక్టికల్ చేయిస్తాడు చూడండి మీ చేత ఎక్స్టర్నల్ మీకు రాదు మొర్రో అన్నా సరే దా కూర్చో నేను చేయిస్తాను నీ చేత అని చెప్పి చేయించి మీ చేత రీడింగ్స్ వేయించి మరీ తీరతాడు ఎక్స్టర్నల్ సో స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ మాత్రం వచ్చిందంటే వచ్చారు అనమాట ఎక్స్టర్ ఎగ్జామ్ లో ఫైనల్ ఎగ్జామ్ లో బికాస్ ఎక్స్టర్నల్ అనేవాడు వెర్నియర్ క్యాలిపర్స్ స్క్రూ గేజ్ లో ఎక్స్పర్ట్ అయ్యి ఉంటాడు అనమాట సో ఖచ్చితంగా మీ చేత దా నాన్న నేను నీ చేత చేయిస్తాను అంటాడు నీ చేత చేయించినాడు మార్కులు ఎందుకు వేస్తాడు వెయ్యిడు సో వెర్నియర్ క్యాలిపర్స్ స్క్రూ గేజ్ రాకూడదనే దండం పెట్టుకోండి బట్ ఎస్ జేఈ లో అయితే రావచ్చు సరే ఇప్పుడు వెర్నియర్ క్యాలిపర్స్లో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా ఏం అవసరం లేదు మీకు తెలియాల్సింది ఏంటి అంటే జస్ట్ ఐడెంటిఫై మెయిన్ స్కేల్ అంటే ఏంటి వెర్నియర్ స్కేల్ అంటే ఏంటి ఐడెంటిఫై చెయ్యండి చాలు చూడండి ఇది మన మెయిన్ స్కేల్ ఇది వెర్నియర్ స్కేల్ ఓకే వెర్నియర్ స్కేల్ అనేది ఒక చిన్న జాగాలో ఒక చిన్న స్పేస్లో కొన్ని డివిజన్స్ ఉన్నాయి కానీ మెయిన్ స్కేల్ చూడండి మెయిన్ స్కేల్ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ అవర్ నార్మల్ స్కేల్ మనం నార్మల్గా వాడే స్కేల్ ఏదైతే ఉంటుందో జస్ట్ అలానే ఉంటుందమ్మా మనం నార్మల్గా వాడే స్కేల్ ఏదైతే ఉంటుందో అలానే ఉంటుంది సో వన్ నుంచి టూకి కి టెన్ డివిజన్స్ ఉన్నాయి అంటే ఇది వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ అంటే ఇందులో ఈచ్ డివిజన్ ఎంత అయింది వన్ సెంటీమీటర్ అంటే ఇందులో ఈచ్ డివిజన్ ఎంత అయింది వన్ మిల్లీమీటర్ అన్నిటికీ వన్ మిల్లీమీటర్ ఉంటుందా అంటే కాదు డిఫరెంట్ ఉండొచ్చు బట్ ఈ డయాగ్రామ్ లో ఉన్నది మనం ఐడె అర్థం చేసుకుందాం రైట్ సో మెయిన్ స్కేల్ అంటే ఏంటి వెర్నియర్ స్కేల్ అంటే ఏంటి ఒక్కసారి ఐడెంటిఫై చేయండి వెర్నియర్ స్కేల్లో నెంబర్ ఆఫ్ డివిజన్స్ అనేది మారచ్చు సరే ఇప్పుడు మనము ఈ వెర్నియర్ క్యాలిపర్స్ని ఎందుకు వాడతాము అని చెప్పాను గుర్తుందా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఏదమ్మా రామ్మ పెన్ వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క యూజ్ ఏంటి వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క యూజ్ ఏంటి లెంత్ లెంత్ థిక్నెస్ లెంత్ thickness థిక్నెస్ అన్నా ఒకటే యాక్చువల్గా డయామీటర్ లెంత్ థిక్నెస్ డయామీటర్ ఏది కావాలంటే అది మెజర్ చేయొచ్చు మన అదృష్టం ఏంటి తెలుసా వీటన్నిటికీ కలిపి ఒకటే ఫార్ములా ఉంటుంది నువ్వు లెంత్ మెజర్ చేయాలా థిక్నెస్ మెజర్ చేయాలా డయామీటర్ మెజర్ చేయాలా అన్నిటికీ కలిపి ఒకటే ఫార్ములా సింగిల్ ఫార్ములా దాట్ ఇట్ ఓకే సింహం లాగా సింగిల్ ఫార్ములా వస్తుంది ఫార్ములా ఫస్ట్ మగప్ చేయండి వాల్యూ దాని డివి మీనింగ్ ఏంటి అది కూడా చెప్తాను ఎల్ ఇస్ ఈక్వల్ టు ఎంఎస్ఆర్ ప్లస్ విఎస్డి ఇంటూ ఎల్సి ఫార్ములా బట్టి వేసేయండి దాట్ సెట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ఆర్ ప్లస్ విఎస్డి ఇంటూ ఎల్సి ఓకే లెంత్ అన్నా థిక్నెస్ అన్నా డయామీటర్ అన్న ఒకటే ఫార్ములా వస్తుంది ఎంఎస్ఆర్ అంటే ఏంటి మంతన సత్యనారాయణ రాజు ఆరోగ్యం ఆహారం సూరి ఛానల్ చూసే వాళ్ళకి బాగా ఫేమస్ ఎంఎస్ఆర్ అంటే ఎవరమ్మా మంతన సత్యనారాయణ రాజు కాదు ఎంఎస్ఆర్ అంటే ఏమిటి ఎంఎస్ఆర్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంఎస్ఆర్ అంటే ఏంటమ్మా మెయిన్ స్కేల్ రీడింగ్ నెక్స్ట్ అంటే ఏంటి బిఎస్డి అంటే వెర్నియర్ స్కేల్ డివిజన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ నెక్స్ట్ ఎల్సి అంటే ఏమిటి లీస్ట్ కౌంట్ లీస్ట్ కౌంట్ వీటన్నిటికీ మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని ఎలా రీడింగ్ తీసుకోవాలి అని సో ఏదైతే ఆబ్జెక్ట్ ని నువ్వు మెషర్ చేయాలి అనుకుంటున్నావో దానిని ఈ రెండు జాస్ మధ్యలో పెడతావు పెట్టిన తర్వాత మెయిన్ స్కేల్ రీడింగ్ మెయిన్ స్కేల్ రీడింగ్ పేరులోనే ఉంది మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే ఏ స్కేల్ మీద తీసుకుంటారమ్మా మెయిన్ స్కేల్ మీదే రీడింగ్ తీసుకోవాలి ఓకే మెయిన్ స్కేల్ రీడింగ్ మెయిన్ స్కేల్ మీద తీసుకుంటావు సో మెయిన్ స్కేల్ రీడింగ్ అనేది ఇక్కడ తీసుకుంటావు ఇది మెయిన్ స్కేల్ కదా ఇక్కడ తీసుకునే రీడింగ్ని మెయిన్ స్కేల్ రీడింగ్ అంటాం మరి వెర్నియర్ ఇన్సిడెన్స్ విఎస్డి అంటారు విసిడి అని కూడా అంటారమ్మా వెర్నియర్ స్కేల్ డివిజన్ ఆర్ దీనికే ఇంకొక పేరు వెర్నియర్ కోన్సిడెన్స్ వెర్నియర్ స్కేల్ డివిజన్ అన్నా వెర్నియర్ కోయిన్సిడెన్స్ అన్నా ఒకటి సో వెర్నియర్ స్కేల్ డివిజన్ అంటే దేని మీద మెజర్ చేస్తాము వెర్నియర్ స్కేల్ మీద మెజర్ చేస్తావు వెర్నియర్ స్కేల్ అనేది వెర్నియర్ స్కేల్ మీద మెజర్ చేస్తాము రైట్ సో మెయిన్ స్కేల్ డివిజన్ మెయిన్ స్కేల్ రీడింగ్ అనేది మెయిన్ స్కేల్ మీద తీసుకుంటాం వెర్నియర్ స్కేల్ డివిజన్ అనేది వెర్నియర్ స్కేల్ మీద తీసుకుంటాం మరి లీస్ట్ కౌంట్ అంటే ఏంటి ఇందాక చెప్పాను కదా లీస్ట్ కౌంట్ అనేది ప్రతి డివైస్కి ఉంటుంది లీస్ట్ కౌంట్ అంటే ఏంటమ్మా ఏదైనా డివైస్ని యూజ్ చేసి నువ్వు మెజర్ చేయగలిగే అతి తక్కువ మెజర్మెంట్ ఏదైనా ఉంటే దానిని మనము లీస్ట్ కౌంట్ అంటాము ఓకే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి నువ్వు మెజర్ చేయగలిగే అతి తక్కువ మెజర్మెంట్ ఏదైతే ఉందో అతి చిన్న మెజర్మెంట్ ఏదైతే ఉందో దానిని మనము లీస్ట్ కౌంట్ అంటాము ఇంతవరకు అర్థమైందా ఫాలో అవుతున్నారు కదా సో ఇప్పుడు చూడండి సో లీస్ట్ కౌంట్ ఎలా మెజర్ చేయాలి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎలా తీసుకోవాలి వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఎలా తీసుకోవాలి అది నేను ఒకసారి చెప్తాను బిఫోర్ ప్రొసీడింగ్ ఒకసారి లీస్ట్ కౌంట్ అంటే ఏంటి అనే దాన్ని కూడా అనాలిసిస్ చేద్దాం లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఒక నీకు ఇచ్చిన వెర్నియర్ క్యాలిపర్స్కి లీస్ట్ కౌంట్ ని ఎలా అవుట్ చేయాలి నీకు ఇచ్చిన వెర్నియర్ క్యాలిపర్స్ కి లీస్ట్ కౌంట్ ఎలా మెజర్ చేయాలి నీకు ఇచ్చిన వెర్నియర్ క్యాలిపర్స్ కి లీస్ట్ కౌంట్ ఎలా మెజర్ చేయాలి ఫార్ములా ఉందమ్మా ఫార్ములా ఏంటంటే లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ లీస్ట్ కౌంట్ ఓకే సో లీస్ట్ కౌంట్ అంటే వన్ మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి వెర్నియర్ క్యాలిపర్స్లో ప్రతి వెర్నియర్ క్యాలిపర్స్లో అమ్మ ఖచ్చితంగా నంబర్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోండి నెంబర్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్స్ తీసుకుంటే నంబర్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్స్ కన్నా వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి నంబర్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్స్ సారీ నంబర్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఎక్కువ ఉంటాయి నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ తక్కువ ఉంటాయి ఈ డయాగ్రామ్ లో చూడండి జీరో టు వన్ టెన్ డివిజన్స్ ఉన్నాయా కానీ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ చూడండి నైన్తో అయిపోయింది సో దీనిని ఎలా చదువుతాము ఎలా అర్థం చేసుకుంటారు ఒకసారి చూడండి నైన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఆర్ ఈక్వల్ టు టెన్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ నైన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఆర్ ఈక్వల్ టు టెన్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఓకే మెయిన్ స్కేల్ స్పాన్ ఎక్కువ ఉంటుంది వెర్నియర్ స్కేల్ స్పాన్ తక్కువ ఉంటుంది అందుకే ఎల్సీ ఈజ్ ఈక్వల్ టు వన్ మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ సో దీనిని మనము ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే గనక దీనిని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవాలి అంటే ఇఫ్ ఎన్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు ఎన్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఇలా ఇచ్చారు క్వశ్చన్లు ఎన్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఆర్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్ సో ఎలా రాస్తాము ఎన్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ అక్కడ ఎలా ఇచ్చారో సెంటెన్స్ అలా రాసుకోవడమే ఎన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ వెర్నియర్ స్కే మెయిన్ స్కేల్ డివిజన్స్ సో దీన్ని షిఫ్ట్ చేయండి వెర్నియర్ స్కేల్ డివిజన్స్ వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ బై ఎన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ కొంచెం రీఅరేంజ్మెంట్ చేస్తే దీన్ని దీంతో దీన్ని దీంతో డివైడ్ చేస్తే వన్ మైనస్ వన్ బై ఎన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ వన్ మైనస్ వన్ బై ఎన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఇదేంటి వన్ బిఎస్డి ఇస్ ఈక్వల్ టు వన్ బిఎస్డి ఈజ్ ఈక్వల్ టు వచ్చిందా లీస్ట్ కౌంట్లో సబ్స్టిట్యూట్ చేయండి లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎంఎస్డి మైనస్ వన్ బిఎస్డి

సో వన్ వన్ క్యాన్సిల్ అయిపోతే ఎల్సి ఎంత వచ్చిందమ్మా వన్ మెయిన్ స్కేల్ డివిజన్ బై క్యాపిటల్ ఎన్ నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అంతే కదా ఎన్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ సో ఇంకొక ఫార్ములా ఏమొచ్చింది లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ మెయిన్ స్కేల్ డివిజన్ బై ఎన్ నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్ బై ఎన్ నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ క్వశ్చన్ ఇలాగే వస్తాయమ్మా ఒకవేళ ఎన్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఆర్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ అయితే అని ఇస్తారు మనం ఇది తప్పక వేసుకుంటే వెళ్ళిపోవడమే సో లీస్ట్ కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం రావాలి నేను ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా వచ్చేలాగా సో ఈ లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకోవాలమ్మా తప్పనిసరిగా ప్రతిసారి మీరు వెర్నియర్ క్యాలిపర్స్లో ప్రాబ్లం చెయ్యాలి అంటే లీస్ట్ కౌంట్ తెలియాలి బికాస్ ఫార్ములాలో చూడండి మీరు విఎస్బీని లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చెయ్యాలి సో లీస్ట్ కౌంట్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకోవాలి అది అయిపోయిందా లీస్ట్ కౌంట్ సో నెక్స్ట్ ఏంటి మెయిన్ స్కేల్ రీడింగ్ తీసుకోవాలి వెర్నియర్ స్కేల్ రీడింగ్ తీసుకోవాలి మెయిన్ స్కేల్ రీడింగ్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఎలా తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ స్కేల్ రీడింగ్ ఎలా తీసుకుంటాం నువ్వు ఏదైతే ఆబ్జెక్ట్ని మెజర్ చేయాలో ఆ ఆబ్జెక్ట్ని రెండిటి మధ్యలో పెట్టవు పెట్టినప్పుడు ఆబ్వియస్గా ఒకవేళ ఆబ్జెక్ట్ లేదు అనుకోండి ఆబ్జెక్ట్ లేదు రెండు జాస్ మధ్యలో ఆబ్జెక్ట్ లేనే లేదు అనుకోండి ఆబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేనప్పుడు చూడండి వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క జీరో లైన్ మెయిన్ స్కేల్ యొక్క జీరో లైన్ ఇది ఏంటి వెర్నియర్ స్కేల్ మీకు అర్థం అవ్వాలి ఇది ఈ కింద ఉన్న స్కేల్ ఏంటమ్మా ఇది వెర్నియర్ స్కేల్ ఈ పైన ఉన్న స్కేల్ ఏంటి మెయిన్ స్కేల్ సో రెండిటి మధ్యలో ఏ ఆబ్జెక్ట్ లేనప్పుడు జీరో 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 లైన్ 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 ఆఫ్ 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 ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ విత్ విత్ మెయిన్ మెయిన్ స్కేల్ స్కేల్ ఆబ్జెక్ట్ పెట్టిన తర్వాత ఆబ్జెక్ట్ పెట్టిన తర్వాత చూడండి జరిగిపోయింది పక్కకి పక్కకి జరిగింది కదా ఎంత పక్కకి జరిగింది ఇప్పుడు మీరు డయాగ్రామ్ లో క్లియర్ గా చూడగలిగితే ఇది జూమ్ అవదా ఓకే అవ్వదనుకుంటా మీరు డయాగ్రామ్ లో క్లియర్గా చూడగలిగితే ఆబ్జెక్ట్ ని పెట్టిన తర్వాత జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఎక్కడ కోయిన్సైడ్ అవుతోందమ్మా టెన్తో కోయిన్సైడ్ అవుతుంది చూడండి మెయిన్ స్కేల్ మీద టెన్తో కోయిన్సైడ్ అవుతుంది మీరు మెయిన్ స్కేల్ మెజర్ చేయాలి అంటే సపరేట్ ప్లేలిస్ట్ చేయండి అరే ఇప్పుడు ప్లేలిస్ట్ సూపర్గా ఉంది కదా ఇప్పుడు ప్లేలిస్ట్ ఒకసారి వేదాంత తెలుగు ఓపెన్ చేసి చూడండి ప్లేలిస్ట్ చాలా బాగుంది ఇప్పుడు అన్స్టాపబుల్ కి సెపరేట్ ప్లేలిస్ట్ చేయిస్తాను ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ప్రసన్న లక్ష్మి దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ యూ సో ఇప్పుడు మెయిన్ స్కేల్ రీడింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసిన తరువాత ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసిన తరువాత ఇది మూవ్ అవుతుంది జీరో జీరో కోయిన్సైడ్ అయ్యేది ఇలా పక్కకి మూవ్ అయిందమ్మా ఇలా పక్కకి మూవ్ అయినప్పుడు జీరో లైన్ ఎక్కడ కోయిన్సైడ్ అవుతోంది టెన్ దగ్గర కోయిన్సైడ్ అవుతోంది సో నా మెయిన్ స్కేల్ రీడింగ్ ఇందులో ఎంత టెన్ సెంటీమీటర్స్ అంతే కదా టెన్ సెంటీమీటర్స్ సో మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే మెయిన్ స్కేల్ మీద చూడాలి జీరో వెర్నియర్ యొక్క జీరో ఎక్కడికి వచ్చి ఆగింది ఆ లైన్ మెయిన్ స్కేల్ మీద చూడాలి అది మెయిన్ స్కేల్ రీడింగ్ కన్ఫ్యూజన్ అవ్వకుండా వినండి బికాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు సినిమా నెక్స్ట్ ఏం చెయ్యాలి నెక్స్ట్ ఫార్ములాలో ఏముంది మెయిన్ స్కేల్ రీడింగ్ అర్థమైందా మెయిన్ స్కేల్ రీడింగ్ అర్థమైందా ఈ ఎగ్జాంపుల్లో మెయిన్ స్కేల్ రీడింగ్ చెప్పగలరా ఈ ఎగ్జాంపుల్లో మెయిన్ స్కేల్ రీడింగ్ ఏంటి అంటే ఇక్కడ ఫైవ్ దగ్గరకు వచ్చి ఆగింది జీరో ఫైవ్ దగ్గరకు వచ్చి ఆగింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇది ఆన్సర్ నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో చూడండి ఈ ఎగ్జాంపుల్లో చూడండి ఈ ఎగ్జాంపుల్లో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత ఎవరైనా చెప్పగలరా ఈ ఎగ్జాంపుల్లో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత కనిపిస్తోందా మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే ఏం చెప్పాను ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిన తర్వాత వెర్నియర్ యొక్క జీరో ఎక్కడికి వచ్చే ఆగింది మెయిన్ స్కేల్ మీద వన్ అయిపోయింది వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ వన్కి కి వన్ పాయింట్ టూకి కి మధ్యలో ఉంది చూడండి వన్ పాయింట్ వన్కి కి వన్ పాయింట్ టూకి కి మధ్యలో ఉంది అలా ఉన్నప్పుడు ఏ రీడింగ్ కన్సిడర్ చేయాలి అంటే ఎప్పుడూ కూడా ముందున్న రీడింగ్ దానినే ప్రిసీడింగ్ రీడింగ్ అంటారు జీరోకి ముందు వైపు ఉన్న రీడింగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇందులో ఎంఎస్ఆర్ ఎంత అంటే వన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఇందులో మేం ఎంఎస్ఆర్ ఎంతమ్మా వన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ అర్థమైందా సో జీరో లైన్ ఆఫ్ వెర్నియర్ ఎగ్జాక్ట్ గా కోయించాడు అవ్వట్ల ఈ ఎగ్జాంపుల్ లో వన్ పాయింట్ వన్ కి వన్ పాయింట్ టూ కి మధ్యలో ఉంది కాబట్టి నువ్వు ఏం సెలెక్ట్ చేసుకోవాలి ప్రిసీడింగ్ రీడింగ్ తీసుకోవాలి వన్ పాయింట్ వన్ సరే ఇది అయిపోయింది బాగుంది నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము వెర్ నియర్ కోఇన్సిడెన్స్ బికాస్ నా ఫార్ములాలో నా ఫార్ములాలో నేను నా ఫార్ములాలో ఏమేం ఫైండ్ అవుట్ చేశాను లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాను లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫార్ములా తెలుసు మెయిన్ స్కేల్ రీడింగ్ ఎలా తీసుకోవాలి అర్థమైపోయింది ఇంకా ఏం కావాలి నాకు వెర్ నియర్ కో కావాలి సో వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము జాగ్రత్తగా వినండమ్మా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కొంచెం అలా ఫోకస్ చేయండి ఈ వెర్నియర్ ఇప్పుడు వెర్నియర్ కోన్సిడెన్స్ అంటే వెర్నియర్ మీద చూడాలి మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే మెయిన్ స్కేల్ మీద మెజర్ చేశారు వెర్నియర్ స్కేల్ రీడింగ్ అంటే వెర్నియర్ స్కేల్ మీద తీసుకోవాలి సో వెర్నియర్ స్కేల్ మీద జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉన్నాయి కదా ఇందులో ఆల్రెడీ మనం జీరోని వాడతాం మెయిన్ స్కేల్ రీడింగ్ చూడడానికి జీరోను వాడేసాం పక్కన పాడేసేయండి జీరో కాకుండా కరెక్ట్ గా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ చూసుకుంటే ఇలా చూసుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్ కో ఎక్కడ ఉంది చూడండి ఎగ్జాక్ట్ కోయిన్సూరెన్స్ సిక్స్ దగ్గర ఎగ్జాక్ట్ కో ఇన్సురెన్స్ జరుగుతుంది మీకు సిక్స్ ఆర్ సెవెన్ సిక్స్ దగ్గర ఎగ్జాక్ట్ కో ఇన్సుడెన్స్ జరుగుతుంది మెయిన్ స్కేల్ మీద ఏ లైన్ అవసరం లేదు వెర్నియర్ స్కేల్ మీద ఎన్నో లైన్ మెయిన్ స్కేల్ మీద ఏదో ఒక లైన్ తో ఎగ్జాక్ట్ కోయిన్సిడెన్స్ లో ఉంది సిక్స్ ఉంది సో ఇక్కడ నా విఎస్డి ఎంత అంటే సిక్స్ వెర్నియర్ క్యాలిపర్స్ కి సెంటీమీటర్లు మిల్లీమీటర్లు ఉండవు కేవలం నంబర్ ఆఫ్ డివిజన్ అందుకే దీనిని వెర్నియర్ స్కేల్ డివిజన్ అని రాసాం ఇది డివిజన్ అమ్మ డివిజన్ మాత్రమే ఓకే ఇది రీడింగ్ ఇది డివిజన్ సో దీనికి మిల్లీమీటర్ సెంటీమీటర్స్ ఉంటాయి కానీ దీనికి మిల్లీమీటర్ సెంటీమీటర్స్ ఉండవు జస్ట్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళడమే ఓకే ఇంకొక డయాగ్రామ్ లో చూడండి పెద్ద డయాగ్రామ్ ఏదైనా ఉందా ఈ డయాగ్రామ్ లో చూడండి ఎగ్జాక్ట్ కోఇన్సిడెంట్స్ టెన్త్ లైన్ మ్యాచ్ అవుతోంది కాబట్టి టెన్ అనేది గా తీసుకుంటాము ఆబ్వియస్గా ఆబ్జెక్ట్ ప్లేస్ చేయాలి ఓకే సో ఇలా మెయిన్ స్కేల్ రీడింగ్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ లీస్ట్ కౌంట్ అనేవి మెజర్ చేసుకోవాలి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో ఫార్ హ్యావ్ యూ అండర్స్టూడ్ హౌ టు టేక్ మెయిన్ స్కేల్ రీడింగ్ హౌ టు టేక్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ సో ఇప్పుడు లీస్ట్ కౌంట్ ఫార్ములా కూడా అయిపోయింది కదా అయితే మనకి కొన్ని ఎర్రర్స్ ఉంటాయి ఇన్స్ట్రుమెంట్ అన్నాక ఖచ్చితంగా దానిలో ఎర్రర్స్ అయితే ఉంటాయి సో ఎర్రర్స్ ఏమేమి ఉంటాయి వెర్నియర్ క్యాలిపర్స్ అయినా స్క్రూగేజ్ అయినా వెర్నియర్ క్యాలిపర్స్ అయినా స్క్రూగేజ్ అయినా రెండు రకాల ఎర్రర్స్ ఉంటాయమ్మా ఒకటి పాజిటివ్ ఎర్రర్ రెండోది నెగటివ్ ఎర్రర్ పాజిటివ్ ఎర్రర్ నెగిటివ్ ఎర్రర్ పాజిటివ్ ఎర్రర్ నెగిటివ్ ఎర్రర్ అంటే ఏంటి సుహర్షిత యు కెన్ ఆస్క్ యువర్ డౌట్ మ్యామ్ ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ వస్తాయా మెయిన్స్లో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా ప్లీజ్ టెల్ ఆల్రెడీ బిగినింగ్లో చెప్పాను కదమ్మా అంజనీదేవి ఈ టాపిక్ నుంచి లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ట్వంటీ క్వశ్చన్స్ వచ్చాయి సో దాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేసుకో ఇంపార్టెంటా కాదా నీ ప్రిపరేషన్ని నువ్వు డిసైడ్ చేసుకో అమ్మా సో ఎస్ ఎర్రర్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే రెండు రకాల ఎర్రర్స్ ఉంటాయమ్మా పాజిటివ్ ఎర్రర్ అండ్ నెగిటివ్ ఎర్రర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ లేకపోవడము అంటే ఏంటి సుహర్షిద ఆల్రెడీ లీస్ట్ కౌంట్ చెప్పేశాను లీస్ట్ కౌంట్ ఆల్రెడీ అమ్మా ఇదిగో ఇదే లీస్ట్ కౌంట్ ఓకే సో జీరో ఎర్రర్ లేకపోవడం అంటే ఏంటి ఫస్ట్ అది చూడండి నో జీరో ఎర్రర్ నో జీరో ఎర్రర్ నో జీరో ఎర్రర్ ఎలా గుర్తిస్తాము అంటే ఆబ్జెక్ట్ ఏమీ లేనప్పుడు రెండు జాస్ మధ్యలో ఆబ్జెక్ట్ ఏమీ లేనప్పుడు జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ అండ్ జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవ్వాలి జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవ్వాలి ఎప్పుడు ఏ ఆబ్జెక్ట్ లేనప్పుడు కానీ నువ్వు ఇన్స్ట్రుమెంట్ చేతిలోకి తీసుకున్నావు తీసుకుని ఆబ్జెక్ట్ ఏమీ లేదు అయినా సరే ఇలా కనిపిస్తోంది జీరో ఎక్కడుంది దీని జీరో ఎక్కడుంది మెయిన్ స్కేల్ జీరో ఎక్కడుంది వెర్నియర్ స్కేల్ జీరో ఎక్కడుంది మెయిన్ స్కేల్ జీరో కన్నా వెర్నియర్ స్కేల్ జీరో వెనక్కి ఉంది దీనిని మనము జీరో ఎర్రర్ అంటాము పాజిటివ్ జీరో ఎర్రర్ అంటారు అదే ఒకవేళ ఆబ్జెక్ట్ ఏమీ లేదు ఆబ్జెక్ట్ ఏమీ లేదు కానీ మెయిన్ స్కేల్ జీరో ఎక్కడుంటే వెర్నియర్ స్కేల్ జీరో ఎక్కడుంది పక్కకి వెళ్ళిపోయింది ఫ్రంట్కి వెళ్ళింది సో అటువైపు వెళ్ళింది కాబట్టి నెగిటివ్ జీరో ఎర్రర్ దీనిని గుర్తు పెట్టుకోవడం ఎలా మేడం చాలా ఈజీ ఎక్స్ యాక్సిస్ ఉంటుందా ఇటువైపు పాజిటివ్ యాక్సిస్ అయితే ఇటువైపు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అవునా సో నీ జీరో వెర్నియర్ జీరో ఇటు షిఫ్ట్ అయ్యింది పాజిటివ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ జీరో ఎర్రర్ నీ జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఇటువైపు షిఫ్ట్ అయ్యింది దీనిని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటారమ్మా దానికన్నా పాజిటివ్ ఎక్స్ నెగిటివ్ ఎక్స్ గుర్తు పెట్టుకోండి ఈజీగా ఉంటుంది సో మీ జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ యాక్చువల్ గా ఎలాంటి ఎర్రర్ లేనప్పుడు జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఎగ్జాక్ట్ గా కోయిన్ సైడ్ అవ్వాలి కానీ ఎర్రర్ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఏ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయలేదు అయినా సరే జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ కోయిన్ సైడ్ అవ్వట్లా ఇక్కడ మీరు చూస్తే జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈజ్ ఆన్ రైట్ సైడ్ టు ద జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ దీనిని మనం పాజిటివ్ జీరో ఎర్రర్ అంటారు అలాగే ఆబ్జెక్ట్ ఏమీ లేనప్పుడు జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ కి లెఫ్ట్ సైడ్ ఉంటే దానిని నెగిటివ్ జీరో ఎర్రర్ అంటారు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ గుర్తుపెట్టుకోండి పాజిటివ్ ఎక్స్ వైపు జరిగింది పాజిటివ్ జీరో ఎర్రర్ నెగిటివ్ ఎక్స్ వైపు జరిగింది నెగిటివ్ జీరో ఎర్రర్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇది నేను చెప్పే షార్ట్ ట్రిక్ ఇదేమి స్టాండర్డ్ మెథడ్ కాదు నేను చెప్పే షార్ట్ ట్రిక్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ఒక చిన్న షార్ట్ ట్రిక్ మాత్రమే అయితే మరి ఎర్రర్ ఉంటే ఎర్రర్తో పాటు చేసేస్తామా కుదరదు సో పాజిటివ్ జీరో ఎర్రర్ ఉన్నప్పుడు మీరు నెగిటివ్ కరెక్షన్ చెయ్యాలి నువ్వు తీసుకున్న మెజర్మెంట్కి నెగిటివ్ కరెక్షన్ చెయ్యాలి నెగిటివ్ జీరో ఎర్రర్ ఉన్నప్పుడు పాజిటివ్ కరెక్షన్ చెయ్యాలి నువ్వు ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటావో మరి ఎర్రర్ ఉన్నప్పుడు మెజర్మెంట్ రాంగ్ వస్తుంది కదా సో దాన్ని కరెక్ట్ చేయాలి రాంగ్ మెజర్మెంట్ని కరెక్ట్ చేయాలి ఎలా కరెక్ట్ చేస్తాము పాజిటివ్ జీరో ఎర్రర్ కి నెగిటివ్ కరెక్షన్ నెగిటివ్ జీరో ఎర్రర్కి పాజిటివ్ కరెక్షన్ సో ఇదన్నమాట సో కరెక్షన్ ఎలా చేస్తాం మేడం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమి ఇచ్చారంటే గివెన్ క్వశ్చన్లో ఇచ్చారన్నమాట ఏ వెర్నియర్ క్యాలిపర్స్ హ్యాస్ ఏ పాజిటివ్ జీరో ఎర్రర్ ఏ పాజిటివ్ జీరో ఎర్రర్ ఆఫ్ జీరో పాయింట్ టూ మిల్లీ మీటర్స్ ఇది మనకి ఇచ్చారు ఎర్రర్ ఇచ్చారు ఓకే జీ పాజిటివ్ జీరో ఎర్రర్ జీరో పాయింట్ టూ మిల్లీ మీటర్స్ అని ఇచ్చారు నెక్స్ట్ మీకు యూజువల్గా డయాగ్రమ్స్ ఇలా ఇస్తారమ్మా యూజువల్గా డయాగ్రమ్స్ ఇలా ఇస్తారు ఇదేంటి అంటే మెయిన్ స్కేల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ ఇలా ఉంటాయి నెక్స్ట్ కింద దాని కింద మీకు ఇంకొకటి స్టార్ట్ అవుతుంది దాని కింద మీకు ఇంకొకటి స్టార్ట్ అవుతుంది ఇలా ఇస్తారు ఇంకొకటి ఓకే ఇది బెర్నియర్ స్కేల్ అనమాట ఇది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ డివిజన్స్ ఉన్నాయి అనుకుందాము ది పైదాన్ని కూడా ప్రొసీడ్ చేస్తాను బికాస్ ఇది వన్ టూ త్రీ ఏదో ఇలా వెళ్ళింది అనుకుందాం ఓకే ఇలా రీడింగ్స్ ఉన్నాయి ఓకే సో ఇలా రీడింగ్స్ ఉన్నాయి సో మీరు ఈజీగా ఇందులో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఏంటిది మీరు దీంట్లో ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఏది మెయిన్ స్కేల్ ఏది వెర్నియర్ స్కేల్ ఏది మెయిన్ స్కేల్ ఏది వెర్నియర్ స్కేల్ ఏది జీరో ఎర్రర్ ఏది కరెక్షన్ ఈ తంటాలే కదా తప్పదు సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే రీడింగ్ ఎలా తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాసుకోండి దీనికి లీస్ట్ కౌంట్ ఇచ్చేసారు అనుకుందాం లీస్ట్ కౌంట్ జీరో పాయింట్ జీరో వన్ సెంటీమీటర్స్ లీస్ట్ కౌంట్ జీరో పాయింట్ జీరో వన్ సెంటీమీటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్కి కి ఫార్ములా రాసుకోండి లెంత్కి కి ఫార్ములా ఏంటి ఎంఎస్ఆర్ ప్లస్ విఎస్డి ఇంటూ ఎల్సి ఇది నాకు తెలిసిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి మెయిన్ స్కేల్ రీడింగ్ నీకు ఎంత కనిపిస్తోంది మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత కనిపిస్తోందమ్మా జీరో లైన్ ఎక్కడుంది ఇది జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్కి కి జీరో పాయింట్ సెవెన్కి కి మధ్యలో ఉంది కాబట్టి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత నోట్ చేసుకోవాలి జీరో పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్లో లో రాస్తున్నాను నేను చూసుకోండి జీరో పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ రైట్ మెయిన్ స్కేల్ రీడింగ్ అర్థమైందా జీరో ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ మెయిన్ స్కేల్ మీద ఎక్కడుంది ఇది జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్కి కి జీరో పాయింట్ సెవెన్కి కి మధ్యలో ఉంది ముందు రీడింగ్ తీసుకోవాలి జీరో పాయింట్ సిక్స్ ఇప్పుడు విఎస్డి అవుట్ చేయండి విఎస్డి అంటే ఏం చెప్పాను వెర్నియర్ స్కేల్ మీదకి షిఫ్ట్ అయిపోండి జీరో కాకుండా ఏదో ఒకటి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది వెరిఫై చేసుకోండి ఇలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతోంది చూడండి పైన దానితో నంబర్ కౌంట్ చేయండి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిత్ లైన్ ఎయిత్ లైన్ అనేది ఎగ్జాక్ట్ గా పైన మెయిన్ స్కేల్ తో మ్యాచ్ అవుతోంది సో నా విఎస్డి ఎంత ఎయిట్ దీనికి మిల్లీమీటర్లు సెంటీమీటర్లు ఉండవు ఓకే సో విఎస్డి వచ్చేసింది ఎంఎస్ఆర్ వచ్చేసింది ఎల్సీ ఇచ్చేసారు సబ్స్టిట్యూట్ చేయండి ఎంఎస్ఆర్ ఎంత జీరో పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ లో ఉంది చెక్ చేసుకుంటూ ఉండాలి బిఎస్డి ఎయిట్ ఇది కూడా సెంటీమీటర్స్ లోనే ఉంది సో ఆన్సర్ ఎంత వచ్చింది నాకు జీరో పాయింట్ జీరో ఎయిట్ కదా జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ సెంటీమీటర్స్ రైట్ జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ సెంటీమీటర్స్ ఎల్ ఇది నా కరెక్ట్ ఆన్సరా కాదు ఇక్కడ జీరో ఎర్రర్ ఉంది అనేది క్వశ్చన్లో మెన్షన్ చేశారు అంటే ఇది కరెక్టెడ్ కాదు సో కరెక్టెడ్ లెంత్ కావాలి నాకు ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే కరెక్టెడ్ లెంత్ కరెక్టెడ్ లెంత్ ఎలా వస్తుంది ఇక్కడ ఏమి ఇచ్చారు పాజిటివ్ జీరో ఎర్రర్ పాజిటివ్ జీరో ఎర్రర్ కి నెగిటివ్ కరెక్షన్ పాజిటివ్ జీరో ఎర్రర్ కి నెగిటివ్ కరెక్షన్ సో నెగిటివ్ కరెక్షన్ ని ఎలా చేస్తాము అంటే నెగిటివ్ కరెక్షన్ చెయ్యాలి కదా నెగిటివ్ కరెక్షన్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇచ్చిన ఎర్రర్ని లీస్ట్ కౌంట్తో తో మల్టిప్లై చేయాలి గుర్తుపెట్టుకోండి మీకు ఇచ్చిన ఎర్రర్ని లీస్ట్ కౌంట్తో మెషర్ మల్టిప్లై చేయాలి నీకు ఇచ్చింది జీరో పాయింట్ టూ ఎంఎం ఇక్కడేమో సెంటీమీటర్స్లో ఉంది సో కన్వర్ట్ చేయండి జీరో పాయింట్ జీరో టూ సెంటీమీటర్స్ ఇప్పుడు ఈ రెండిటిని మల్టిప్లై చేయండి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి అమ్మా సో టూ ఎంఎం అని ఇస్తే బెటర్ ఏమో నేను తప్పించినట్లు ఎనీవే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి లీస్ట్ కౌంట్తో దీనిని ఆల్రెడీ మల్టిప్లై చేసే ఇచ్చాను నేను లీస్ట్ కౌంట్ తో ఆల్రెడీ మల్టీప్లై చేసి ఇచ్చాను సారీ క్వశ్చన్ నేనే రాంగ్ గా ఇచ్చాను క్వశ్చన్ నేనే రాంగ్ గా ఇచ్చాను క్వశ్చన్ రాంగ్ గా ఇచ్చానమ్మా టూ ఎంఎం ఓకే సో టూ ఎంఎం కాబట్టి లీస్ట్ కౌంట్ తో మల్టీప్లై చేయండి జీరో పాయింట్ జీరో టూ సెంటీమీటర్స్ ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే ఎల్ ఈస్ ఈక్వల్ టు జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ వచ్చిందా పాజిటివ్ ఎర్రర్ కాబట్టి మైనస్ జీరో పాయింట్ జీరో టూ సెంటీమీటర్స్ చేయాలి ఇది కూడా సెంటీమీటర్స్ లోనే ఉంది సో ఇది కూడా సెంటీమీటర్స్ లో ఉండాలి అప్పుడు ఆన్సర్ జీరో పాయింట్ సిక్స్ సిక్స్ సెంటీమీటర్స్ వస్తుంది ఎంఐ క్లియర్ కొంచెం అలవాటు పడండి లైట్ లైట్ గా అలవాటు పడండి ప్రాబ్లమ్స్ చేస్తే అవే వచ్చేస్తాయి సో అస్ గో టు ద ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ పెట్టినవి ద వెర్నియర్ స్కేల్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ హ్యాస్ అ పాజిటివ్ జీరో ఎర్రర్ ఆఫ్ పాజిటివ్ జీరో ఎర్రర్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఎంఎం సో పాజిటివ్ ఎర్రర్ ఎంత రాసుకోండి పాజిటివ్ ఎర్రర్ ఎంత జీరో పాయింట్ టూ మిల్లీ మీటర్ ఓకే ఇఫ్ వైల్ టేకింగ్ అ మెజర్మెంట్ ఇట్ వాజ్ నోటెడ్ దట్ జీరో ఆన్ ద వెర్నియర్ స్కేల్ లైస్ బిట్వీన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండ్ ఎయిట్ పాయింట్ సిక్స్ వెర్నియర్ స్కేల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కి ఎయిట్ పాయింట్ సిక్స్ కి మధ్యలో ఉన్నప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ముందున్న ప్రియర్ ఏదైతే ఉందో దానినే సెలెక్ట్ చేసుకోవాలి నీ ఎక్స్ నీ ప్రజెంట్ ఒకేసారి వచ్చి నిలబడినప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి గో ఫర్ ఎక్స్ బికాస్ నువ్వంటే ఏంటో బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి సో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ప్రిసీడింగ్ రీడింగ్ తీసుకోవాలి సో ఎంఎస్ఆర్ ఎంత ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇది మిల్లీమీటర్స్లో ఉంది ఇది సెంటీమీటర్స్లో ఉంది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బెర్నియర్ కో ఇన్సూరెన్స్ డైరెక్ట్ గా ఇచ్చేసారు సిక్స్ విఎస్డి ఇస్ ఈక్వల్ టు సిక్స్ దెన్ కరెక్ట్ వాల్యూ ఆఫ్ మెజర్మెంట్ ఈజ్ ఎంత ఎల్ వాల్యూ కరెక్ట్ ఎంత అని అడిగారు క్వశ్చన్ లో చూడండి లీస్ట్ కౌంట్ జీరో పాయింట్ జీరో వన్ సెంటీమీటర్స్ ఇచ్చేసారు లీస్ట్ కౌంట్ ఇస్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో వన్ సెంటీమీటర్స్ పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్రర్ సంగతి చూసేయండి ఒక గొడవ వదిలిపోతుంది ఎర్రర్ సంగతి ఏంటి అంటే పాజిటివ్ ఎర్రర్ కదా నెగిటివ్ కరెక్షన్ రాసి పెట్టుకుందాం సో ఎర్రర్ ఎప్పుడు కూడా ఎల్సి తో మల్టీప్లై చెయ్యాలి ఎర్రర్ ఎప్పుడు కూడా లీస్ట్ కౌంట్ తో మల్టిప్లై చేయాలి కానీ ఎప్పుడైతే నీకు మిల్లీమీటర్స్ లో ఇచ్చేసారో నువ్వు జస్ట్ సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేయాలి బికాస్ లీస్ట్ కౌంట్ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి జస్ట్ సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేయండి జీరో పాయింట్ జీరో టూ సెంటీమీటర్స్ ఇది పాజిటివ్ ఎర్రర్ కాబట్టి కరెక్షన్ ఏంటమ్మా నెగటివ్ వచ్చిన ఆన్సర్కి సబ్ట్రాక్ట్ చేయాలి సో నెగిటివ్ కరెక్షన్ రాసి పెట్టుకోండి నెగిటివ్ కరెక్షన్ ఎంత నెగిటివ్ కరెక్షన్ చేయాలి మైనస్ జీరో పాయింట్ జీరో టూ సెంటీమీటర్స్తో నువ్వు కరెక్షన్ చేయాలి సరే లెంత్కి ఫార్ములా రాయండి ఎల్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఎంఎస్ఆర్ ప్లస్ విసి ఇంటూ ఎల్సి బిఎస్డి విసి అన్న విఎస్డి అన్న ఒకటే ఎంఎస్ఆర్ అంతా ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ బీసీ సిక్స్ ఇంటూ ఇది కూడా సెంటీమీటర్స్ అన్ని మ్యాచ్ అవ్వాలి చూసుకోండి 0.01 ఎయిట్ So, 8.5 ఇంటూ జీరో సిక్స్ సెంటీమీటర్స్ అంటే ఆన్సర్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ కానీ ఇది కరెక్ట్ కరెక్షన్ కాదు కరెక్టెడ్ అంటే నెగటివ్ కరెక్షన్ చేయాలి కరెక్టెడ్ లెంత్ కావాలి నాకు సో కరెక్టెడ్ లెంత్ కావాలి అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెంటీమీటర్స్ లో నుంచి జీరో జీరో పాయింట్ టూ సెంటీమీటర్స్ తీసేయాలి అన్ని సెంటీమీటర్స్ లోనే ఉండాలి చెక్ చేసుకోండి ఓకే సో జీరో పాయింట్ జీరో టూ ని నెగిటివ్ చేసేస్తే మైనస్ చేసేస్తే జీరో పాయింట్ సారీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ అర్థమవుతున్నాయా కొంచెం కొంచెం ఓకే సో నెక్స్ట్ చూడండి ఎన్ డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ ఆర్ ఈక్వల్ టు సెంటెన్స్ ఎలా ఇచ్చారో ఇట్ మనం అలాగే రాసుకోవచ్చు ఏమి ఇచ్చారు చూడండి అమ్మా ఎన్ డివిజన్స్ ఆఫ్ ఎక్కడుంది ఓకే ఎన్ డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్ డివిజన్స్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఎన్ ప్లస్ వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు

ఏ అనే యూనిట్స్ లో మెజర్ అయ్యింది అని చెప్పాడు ఏం కావాలి లీస్ట్ కౌంట్ కావాలి కౌంట్ కి ఫార్ములా ఏంటి మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వన్ స్కేల్ డివిజన్ సో వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఇక్కడ నుంచి వస్తుంది నాకు డివిజన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ బై ఎన్ ప్లస్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఇప్పుడు లీస్ట్ కౌంట్ లో సబ్స్టిట్యూట్ చేయండి లీస్ట్ కౌంట్ ఈస్ ఈక్వల్ టు వన్ మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ సో వన్ మెయిన్ స్కేల్ డివిజన్ అలాగే ఉంటుంది మైనస్ వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ప్లేస్ లో ఎన్ బై ఎన్ ప్లస్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ రాసుకోండి వన్ ఎంఎస్డి కామన్ తీయచ్చు కదా వన్ మెయిన్ స్కేల్ డివిజన్ కామన్ తీస్తే వన్ మైనస్ ఎన్ బై ఎన్ ప్లస్ వన్ ఓకే కేల్ ఖతం సో లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్డి ఇంటూ ఎన్ ప్లస్ వన్ రాస్తున్నాను ఎంఎస్డి ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎన్ బై ప్లస్ వన్ సో ఎన్ ఎన్ క్యాన్సిల్ అయిపోయింది నీకు వచ్చింది ఎంత అంటే ఎంఎస్బీ వన్ ఎంఎస్బీ అంటే ఎంత ఏ యూనిట్సా కాదా వన్ ఎంఎస్బీ ఎంతమ్మా ఏ యూనిట్స్ సో జస్ట్ సింపుల్ గా ఏ బై ప్లస్ వన్ ఇదే మన లీస్ట్ కౌంట్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్ మీరు నమ్ముతారో నమ్మరు ఇది రిపీటెడ్ క్వశ్చన్ కూడా ఈ క్వశ్చన్ లో ఏ యూనిట్స్ మెయిన్ స్కేల్ మెజర్స్ ఏ యూనిట్స్ అంటే ఏ ఏ యూనిట్స్ అంటే సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ లాగా ఏ యూనిట్స్ దీనినే మనము వన్ డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ గా తీసుకోవచ్చు ఇదే మన వన్ మెయిన్ స్కేల్ డివిజన్ అమ్మ ఈ ఏ యూనిట్స్ అనేది వన్ మెయిన్ స్కేల్ డివిజన్ మెయిన్ స్కేల్ లో రెండు పక్క పక్కన ఉండే డివిజన్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ని ఏ అని తీసుకోవచ్చు ఈ ప్రాబ్లంలో సో ఏ బై ఎన్ ప్లస్ వన్ ఆప్షన్ బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా కొంచెమైనా కరెంట్ ఎలక్ట్రిసిటీ టూ క్వశ్చన్స్ జయరాజ్ గుర్ర గుర్రం కరెంట్ ఎలక్ట్రిసిటీ టూ క్వశ్చన్స్ అమ్మా ఓకే ఎవరికైనా క్వశ్చన్స్ చేయడం వస్తున్నాయా రావట్లేదా పెన్ను పెట్టి ట్రై చేస్తున్నారా లేదా ఓకే గుడ్ ఈవినింగ్ నో నో వరీస్ జ్యోష్నా నో వరీస్ అట్ ఆల్ ఓకే ఎవ్రీబడి ఒక్క లైక్ వేసుకోండి అలాగా ఒక్క థమ్స్అప్ వేసుకోండి అలాగా నచ్చితే గనక ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ అ వెర్నియర్ క్యాలిపర్స్ ద మెయిన్ స్కేల్ ఈజ్ మార్క్డ్ ఇన్ మిల్లీమీటర్స్ మెయిన్ స్కేల్ మార్క్డ్ ఇన్ మిల్లీమీటర్స్ అంటే ఏంటి మెయిన్ స్కేల్ ఈజ్ మార్క్డ్ ఇన్ మిల్లీమీటర్స్ అంటే వన్ మెయిన్ స్కేల్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు వన్ మిల్లీ మీటర్ అర్థమైందా చెల్లి వన్ మెయిన్ స్కేల్ డివిజన్ అంటే అదన్నమాట సంగతి ఓకే సో వన్ మెయిన్ స్కేల్ డివిజన్ ఈక్వల్స్ టు వన్ ఎంఎం అంటే వన్ మెయిన్ స్కేల్ డివిజన్ వన్ ఎంఎం తర్వాత ఏమి ఇచ్చారు చూడండి ట్వంటీ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఆర్ ఈక్వల్ టు సిక్స్టీన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ అక్కడ ఎలా ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ అలాగే రాయండి ఎలా ఇచ్చారు చూడండి ట్వంటీ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ట్వంటీ స్కేల్ డివిజన్స్ ఈక్వల్స్ టు సిక్స్టీన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ కన్ఫ్యూజన్ ఏం లేదు యాజ్ ఇట్ ఈస్ రాసుకోవచ్చు క్యాలిక్యులేట్ లీస్ట్ కౌంట్ లీస్ట్ కౌంట్ కి ఫార్ములా ఏంటి లీస్ట్ కౌంట్ కి ఫార్ములా వన్ ఎంఎస్డి మైనస్ వన్ బిఎస్డి సో ఇక్కడ నుంచి నేను వన్ ఫైండ్ అవుట్ చేయాలి వన్ బిఎస్డి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ బై ట్వంటీ ఎంఎస్డి సో ఫోర్ ఫోర్ టైమ్స్ ఫోర్ ఫైవ్ టైమ్స్ సో వన్ బిఎస్డి ఎంత వచ్చిందమ్మా మనకి ఫోర్ బై ఫైవ్ ఎంఎస్డి సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వన్ ఎంఎస్డి మైనస్ వన్ బిఎస్డి ప్లేస్ లో ఫోర్ బై ఫైవ్ ఎంఎస్డి వన్ ఎంఎస్డి కామన్ తీయండి వన్ మైనస్ ఫోర్ బై ఫైవ్ సో వన్ బై ఫైవ్ వన్ ఎంఎస్డి అంటే ఎంత ఎంఎం సో వన్ బై ఫైవ్ ఎంఎం లేదా జీరో పాయింట్ టూ ఎంఎం ఆన్సర్ మిల్లీమీటర్స్లో ఉందా ఎస్ మిల్లీమీటర్స్లో ఉంది మిల్లీమీటర్స్ కాదా అవి సెంటీమీటర్స్ అయి ఉంటాయి జీరో పాయింట్ టూ మిల్లీమీటర్స్ ఆర్ జీరో పాయింట్ జీరో టూ సెంటీమీటర్స్ రైట్ సో ఇవన్నీ మిల్లీమీటర్స్ కాదు సెంటీమీటర్స్ నేనే తప్పేసా తప్పు రాశాను అనమాట మనం కాపీ చేయడంలో చాలా అద్భుతంగా కాపీ చేసాము జీరో పాయింట్ జీరో టూ సెంటీమీటర్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ మిల్లీమీటర్స్ అంటే జీరో పాయింట్ టూ మిల్లీమీటర్స్ వస్తుంది సో దాట్ ఇస్ హౌ వీ

ఒక సెంటీమీటర్ టెన్ పార్ట్స్ గా డివైడ్ చేశారు ఒకసారి గీస్ చూసుకోండి ఇది మెయిన్ స్కేల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ని టెన్ పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ అంటే దీనిని బట్టి వన్ మెయిన్ స్కేల్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ లేదా వన్ మిల్లీమీటర్ మీరు ఎలా అయినా రాసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఇది రాసుకోవడం వచ్చిందా ప్రాబ్లం ఖతం సో బాగా అర్థం చేసుకోండి వన్ మెయిన్ స్కేల్ డివిజన్ అంటే మెయిన్ స్కేల్ మీద వన్ డివిజన్ వాల్యూ ఎంత మెయిన్ స్కేల్ మీద వన్ డివిజన్ వాల్యూ ఎంత ఓకే సో వెంకటరమణమూర్తి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నోట్స్ నా దగ్గర లేదమ్మా బికాస్ అప్పట్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక సిస్టమ్ క్రాష్ అయిపోయింది దానిలో నోట్స్ ఉండిపోయింది అది పోయింది సో వెంకటరమణమూర్తి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నోట్స్ నేను పెట్టలేను నా దగ్గర లేదు మీరు వీడియో చూసి నోట్స్ రాసుకోండి దాట్స్ ఇట్ ఓకే సో అదమ్మా వన్ మెయిన్ స్కేల్ డివిజన్ అర్థం అర్థమైందా రాయడం వచ్చిందా మెయిన్ స్కేల్ మీద ఒక డివిజన్ దానికోసం ఇంత ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట ఇక్కడ నుంచి లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేసేది చూడండి వన్ బిఎస్డి ఇస్ ఈక్వల్ టు నైన్ బై టెన్ ఎంఎస్డి ఈ పాటికి మీకు అర్థమైపోవాలి లీస్ట్ కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సి ఇస్ ఈక్వల్ టు వన్ మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ సో వన్ మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత నైన్ బై టెన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ సో వన్ ఎంఎస్ డి కామన్ తీసేస్తే వన్ మైనస్ నైన్ బై టెన్ ఎంత వన్ బై టెన్ వన్ ఎంఎస్డి అంతా జీరో పాయింట్ వన్ ఇవన్నీ సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ జీరో పాయింట్ వన్ వన్ ఎంఎం కదా వన్ ఎంఎస్డి వన్ ఎంఎం రాసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా వన్ బై టెన్ వన్ ఎంఎస్డి ప్లేస్ లో ఫస్ట్ వన్ ఎంఎం రాస్తాను చూడండి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది సో లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ వన్ ఎంఎం లేదా జీరో పాయింట్ జీరో వన్ సెంటీమీటర్స్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇది అయిపోయింది నెక్స్ట్ ఏమి ఇచ్చారు ద లెంత్ ఆఫ్ అ బ్లాక్ ద జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ జస్ట్ హెడ్ ఆఫ్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత వన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ డివిజన్ కోయిన్ సైడ్స్ సో విఎస్డి ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఎల్సి తెలుసు సో ఎల్ ఈస్ ఈక్వల్ టు జీరో ఎర్రర్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు సో ఎల్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా రాయండి ఎంఎస్ఆర్ ప్లస్

వెడ్నియర్ క్యాలిపర్స్లో ప్రాబ్లమ్స్ చేయడం వస్తే గనక ఒక్కసారి గోవింద గోవింద అప్ పెట్టండి సో దాట్ విల్ మూవ్ ఆన్ టు స్క్రూ గేజ్ స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ అర్థమైతే స్క్రూ గేజ్ చాలా ఈజీ అనమాట అట్లా అట్లా వెళ్ళిపోతుంది చాలా ఈజీ అనమాట సో స్క్రూ గేజ్కి వెళ్ళిపోదాము స్క్రూ గేజ్ స్క్రూ గేజ్ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ వెడ్నియర్ క్యాలిపర్స్తో కూడా మెజర్ చేయలేని చిన్న చిన్న వాల్యూస్ ఏదైనా ఉంటే అవి మనము స్క్రూ గేజ్తో మనం మెజర్ చేయొచ్చు కూడా ఎందుకు ఉపయోగిస్తాము దిస్ ఈస్ ఆల్సో యూజ్డ్ మెజర్ ఇది కూడా సేమ్ ఇది కూడా టు మెజర్ లెంగ్త్ థిక్నెస్ అండ్ డయామీటర్ ఇది కూడా లెంత్ థిక్నెస్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయడానికే వాడతాం వెర్నియర్ క్యాలిపర్స్లో లో లాగా దీనికి కూడా సింగిల్ ఫార్ములా దీనికి కూడా సింగిల్ ఫార్ములా చాలా ఈజీగా ఉంటుందమ్మా థ్యాంక్ యూ వంశీ ఫర్ ద రిప్లై థ్యాంక్ యూ సో మచ్ ఇలా కొంచెం కొంచెం అప్ ఇస్తా ఉంటే బాగుంటుంది ఓకే సరే సో స్క్రూగేజ్ లో ఏమేం పార్ట్స్ ఉంటాయి చూడడానికి స్క్రూ గేజ్ ఇలా ఉంటుందమ్మా సో ఈ చెయ్యి నాది కాదు ఎవరిదో చూడడానికి స్క్రూ గేజ్ ఇలా ఉంటుంది అనమాట మనం బెర్నియర్ క్యాలిపర్స్ లో ఎన్ని స్కేల్స్ ఉంటాయని చెప్పుకున్నాము మెయిన్ స్కేల్ పిచ్ స్కేల్ రెండు ఉంటాయని చెప్పుకున్నామా అలాగే స్క్రూ గేజ్ లో కూడా రెండు స్కేల్స్ ఉంటాయి స్క్రూ గేజ్ లో కూడా రెండు స్కేల్స్ ఉంటాయి మీకు ఇక్కడ ఇక్కడ ఒక పోర్షన్ సిలిండ్రికల్ పోర్షన్ కనిపిస్తోంది దాని మీద రీడింగ్స్ ఉన్నాయా ఈ సిలిండ్రికల్ పోర్షన్ ని మెయిన్ స్కేల్ అంటారు లేదా దీనినే పెచ్ స్కేల్ అని కూడా అంటారు మెయిన్ స్కేల్ లేదా దీనినే పెచ్ స్కేల్ అని కూడా అంటారు మెయిన్ స్కేల్ పెచ్ స్కేల్ థింబల్ ఈ పేర్లన్నీ ఉంటాయి అనమాట సో ఇక్కడ మీకు కొంచెం రీడింగ్స్ కనిపిస్తూ ఉంటాయి దానినే మనము మెయిన్ స్కేల్ అంటాము ఇలా ఒక లైన్ ఉంటుంది నా బోయినా లైన్ వెంకటెంకర్ పోతుంది ఇంకా ఇదొకటి మా తల్లి తల్లి ఆ స్ట్రైట్ లైన్ ఈ లైన్ కనిపిస్తుంది కదా దీనికి కింద మీకు ఇలా లైన్స్ కనిపిస్తాయి జీరో వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా లైన్స్ ఉంటాయమ్మా సో దీనిని మనము మెయిన్ స్కేల్ అంటాము నెక్స్ట్ ఇంకొక స్కేల్ సర్క్యులర్ స్కేల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొక స్కేల్ ఏంటంటే సర్క్యులర్ స్కేల్ ఆర్ దీనినే హెడ్ స్కేల్ అని కూడా అంటారు దీనికి హెడ్ ఉంటుంది కాబట్టి దీనిని హెడ్ స్కేల్ అంటారు కాదు ఏదో అలా రొటేట్ అవుతుంది హెడ్ లాగా ఉంటది కాబట్టి దీన్ని హెడ్ స్కేల్ అంటారు హెడ్ స్కేల్ మీద కూడా మీరు గమనిస్తే ఇలా 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 రీడింగ్స్ ఉంటాయి ఇది ఇలా సర్క్యులర్ గా ఉంటుంది అనమాట సిలిండ్రికల్ షేప్ లో ఉంటది దీని మీద కూడా రీడింగ్స్ ఉంటాయి ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు సెవెంటీ ఎయిటీ నైంటీ సిలిండ్రికల్ గా ఉంటుంది ఇది సిలిండ్రికల్ గా తిరుగుతుందమ్మా సో దీన్ని తిప్పడానికి ఇక్కడ మనకి ఒక రాషెట్ అంటారు దీన్ని రాషెట్ సో దీన్ని తిప్పుతా ఉంటే ఇది ఈ సిలిండర్ దీని మీద ఇలా తిరుగుతూ వస్తుంది అనమాట ఓకే మామూలుగా మనం ఏదైతే ఆబ్జెక్ట్ మెషర్ చేయాలనుకున్నామో ఇక్కడ ప్లేస్ చేస్తాము వీటిని స్టడ్స్ అంటారు ఒకటి కదలకుండా ఉంటుంది ఇంకొకటి కదులుతా ఉంటది మీరు దీన్ని తిప్పుతున్నారనుకోండి ఈ సిలిండర్ ఇలా మూవ్ అవుతుంది ఈ సిలిండర్ ఇలా మూవ్ అవుతుంది అనమాట ఈ సిలిండర్ ఓకే సో దీనిని మనము స్క్రూ గేజ్ అంటాం సో స్క్రూ గేజ్ లో ఏమేమి స్కేల్స్ ఉన్నాయి స్క్రూ గేజ్ లో కూడా మెయిన్ స్కేల్ లేదా పిచ్ స్కేల్ అండ్ సర్క్యులర్ స్కేల్ లేదా హెడ్ స్కేల్ రెండు రకాల స్కేల్స్ ఉన్నాయి మెయిన్ స్కేల్ లేదా పిచ్ స్కేల్ సర్క్యులర్ స్కేల్ లేదా హెడ్ స్కేల్ ఓకే సో ఇవి మన స్క్రూ గేజ్ లో ఉండే పార్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రొసీడ్ అవ్వడానికి ముందు స్క్రూ గేజ్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది స్క్రూ గేజ్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అంటే ఇట్ వర్క్స్ యాజ్ స్క్రూ ఇన్ ఏ నట్ ఒక నట్ లోపల స్క్రూ ఎలా మూవ్ అవుతుందో మీరు స్క్రూని నట్ కనుక ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే ఇది నట్ అనుకోండి ఇది స్క్రూ అనుకోండి సో మనం ఇలా తిప్పుతున్నప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు తిప్పుతూ ఉంటే స్క్రూ లోపలికి బయటికి మూవ్ అవుతూ ఉంటుంది ఇందులో రెండు రకాల మోషన్స్ ఉంటాయి ఒకటి సర్క్యులర్ మోషన్ రెండోది హారిజాంటల్ మోషన్ సర్క్యులర్ మోషన్ హారిజాంటల్ మోషన్ సో రెండు అబ్జర్వ్ చేయాలి ఇది నట్ అనుకోండి ఇది స్క్రూ అనుకుంటే దీనిలో పెట్టి మనం తిప్పుతూ ఉంటే హెడ్ను పట్టుకుని తిప్పుతున్నాను హెడ్ను పట్టుకుని తిప్పుతున్నప్పుడు ఇది లోపలికి బయటికి మూవ్ అవుతుంది సో స్క్రూ ఏ నట్ మీరు ఒక రొటేషన్ చేస్తే ఒక డివిజన్ జరుగుతుంది ఒక రెండు రొటేషన్లు చేస్తే రెండు డివిజన్లు జరుగుతుంది ఇది మీరు అబ్జర్వ్ చేయాలి ఓకే ఏ ఆబ్జెక్ట్ లేదు అనుకోండి ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ లేదు అలాంటప్పుడు ఈ థింబల్ ఇది ఈ సర్క్యులర్ స్కేల్ ఇక్కడ ఉంటుంది ఈ సర్క్యులర్ స్కేల్ ఇక్కడ ఉంటుంది కరెక్ట్ గా జీరో లైన్ దగ్గర ఉంటుంది మీరు ఆబ్జెక్ట్ పెట్టడానికి జరుపుతారు కదా తిప్పుతారు కదా దీన్ని తిప్పినప్పుడు ఇది స్లో ఇలా తిప్పుతున్నప్పుడు ఇది స్లోగా ఇలా జరుగుతుంది అనమాట ఒక రొటేషన్ చేస్తే ఒక డివిజన్ ఇంకో రొటేషన్ చేస్తే ఇంకో డివిజన్ ఇంకో రొటేషన్ చేస్తే ఇంకో డివిజన్ సో ఇలాగా ఒక్కొక్క రొటేషన్ కి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క డివిజన్నే జరగాలి అని రూల్ ఉందా లేదు రెండు మూడు డివిజన్స్ కూడా జరగచ్చు అది క్వశ్చన్ మీద డిపెండ్ అవుతుంది సో బేసికల్గా మనకి ఇందులో సో నేను ఇంకొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇది ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదే మన మెయిన్ స్కేల్ మెయిన్ స్కేల్ రీడింగ్ లేదా పిచ్ స్కేల్ రీడింగ్ మెయిన్ స్కేల్ అన్నా పిచ్ స్కేల్ అన్నా ఒకటే పిఐటి సిహెచ్ పిచ్ స్కేల్ అన్నా మెయిన్ స్కేల్ రీడింగ్ అన్నా ఒకటే సో పిచ్ స్కేల్ రీడింగ్ లేదా మెయిన్ స్కేల్ రీడింగ్ ఎక్కడ తీసుకుంటారు మెయిన్ స్కేల్ మీద తీసుకుంటారు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా లెక్క పెట్టడమే ఇది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా లెక్క పెడతాం నెక్స్ట్ ఈ ఈ సర్క్యులర్ సిలిండర్ కనిపిస్తుంది కదా ఇదేంటిది మన సర్క్యులర్ స్కేల్ లేదా హెడ్ స్కేల్ సర్క్యులర్ స్కేల్ ఆర్ హెడ్ స్కేల్ దీని మీద రీడింగ్స్ నంబర్ కౌంట్ చేస్తాం అనమాట ఓకే దీని మీద రీడింగ్స్ నంబర్ కౌంట్ చేస్తాం దీంట్లో కూడా ఒకటే ఒక ఫార్ములా ఏకైక ఫార్ములా లెంగ్త్ ఆర్ థిక్నెస్ ఆర్ డయామీటర్ ఏది కావాలన్నా ఫార్ములా మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ హెడ్ స్కేల్ రీడింగ్ ఇంటూ ఎల్సి దట్స్ ఇట్ మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ హెడ్ స్కేల్ రీడింగ్ ఇంటూ ఎల్సి అక్కడ ఇక్కడ ఫార్ములా సేమ్ గా ఉంటుంది చూడండి మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ హెడ్ స్కేల్ రీడింగ్ ఇంటూ ఎల్సి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎలా ఐడెంటిఫై చేస్తారు ఈ డయాగ్రామ్ లో చూడండి పక్కనున్న డయాగ్రామ్ లో ఇది పక్కకి జరిగింది ఎన్నో లైన్ కనిపిస్తుంది జీరో వన్ టూ అయితే ఇక్కడ మధ్యలో చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మధ్యలో చిన్న చిన్న లైన్స్ లేవు చూడండి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి అంటే ఇవి వన్ మిల్లీ మీటర్ టూ మిల్లీ మీటర్స్ త్రీ మిల్లీమీటర్స్ బట్ ఈచ్ లైన్ ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ మిల్లీ మీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత అంటే టూ తర్వాత ఒక లైన్ కనిపిస్తుంది నాకు అంటే టూ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ దీంట్లో టూ పాయింట్ ఫైవ్ లేదు దీంట్లో టూ మిల్లీమీటర్ త్రీ మిల్లీమీటర్ ఫోర్ మిల్లీమీటర్ ఉంది కానీ ఇది వేరే స్క్రూగేజ్ ఇందులో వన్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ టూ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ కూడా కనిపిస్తుంది సో ఇందులో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత అమ్మా మనకి మెయిన్ స్కేల్ రీడింగ్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం నెక్స్ట్ హెడ్ స్కేల్ రీడింగ్ లేదా సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ఎలా చూసుకోవాలి జరిపిన తర్వాత ఈ లైన్ ఉంది చూసారా ఇండెక్స్ లైన్ అంటారు ఈ లైన్ కరెక్ట్గా ఎన్నో లైన్తో మ్యాచ్ అవుతోంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ కదా ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ సో ఇందులో హెడ్ స్కేల్ రీడింగ్ ఎంతమ్మా నీకు ఫార్టీ సెవెన్ ఐడెంటిఫై చేయడం వస్తుందా కరెక్ట్గా ఈ లైన్ హెడ్ స్కేల్ మీద ఎక్కడ మ్యాచ్ అవుతుందో దానిని హెడ్ స్కేల్ రీడింగ్ మెయిన్ స్కేల్ మీద రీడింగ్ మెయిన్ స్కేల్ రీడింగ్ వెరీ సింపుల్ ఓకే సో ఇప్పుడు ఒకసారి ముందుకు వెళ్లే ముందు లీస్ట్ కౌంట్ గురించి ఒకసారి చర్చించుకుందాం అయిపోతుంది బికాస్ లీస్ట్ కౌంట్ ప్లేస్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ఆ స్క్రూ లో ఇన్ స్క్రూ గేజ్ స్క్రూ గేజ్ లోకి వచ్చేటప్పటికి లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటంటే పిచ్ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ పిచ్ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ లీస్ట్ కౌంట్ ఏంటమ్మా పిచ్ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ ఇది ఫార్ములా అయితే మరి పిచ్ ఏంటి మేడం పిచ్చి అమ్మా పిచ్చి పిచ్చి పిచ్ అంటే ఫిజిక్స్ అంటే పిచ్చి అంతే పిచ్ అంటే పిచ్చే కాదు పిచ్ అంటే ఏంటి చెప్తాను చూడండి పిచ్కి మళ్ళీ సెపరేట్ ఫార్ములా ఉంది పిచ్ ఇస్ ఈక్వల్ డిస్టెన్స్ మూవ్డ్ డిస్టెన్స్ మూవ్డ్ బై నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇందాక చెప్పాను చేశారా స్క్రూ ఇన్ ఎ నట్ సో ఇది హెడ్ స్కేల్ ఇది నా మెయిన్ స్కేల్ ఓకే ఇది మెయిన్ స్కేల్ ఇది హెడ్ స్కేల్ హెడ్ స్కేల్ని ఒకసారి రొటేట్ చేస్తే మెయిన్ స్కేల్ మీద ఎన్ని డివిజన్స్ మూవ్ అయింది హెడ్ స్కేల్ని రెండు సార్లు డివై రొటేట్ చేస్తే మెయిన్ స్కేల్ మీద ఎంత డిస్ ఎన్ని డివిజన్స్ మూవ్ అయింది సో ఇక్కడ ఎన్ని డివిజన్స్ మూవ్ అయింది ఇక్కడ ఎన్ని రొటేషన్స్ చేశావు ఫార్ములా గుర్తుపెట్టుకోండి నేను మీకు చెప్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీకే ఈజీగా అర్థమైపోతుంది జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ చూడండి టూ ఫుల్ టర్న్స్ ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ చూడండి ఫుల్ టర్న్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ టూ ఫుల్ టర్న్స్ సో రాసుకోండి నంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చాడు నీకు నంబర్ ఆఫ్ టర్న్స్ అన్ని టూ గేజ్ కవర్ అలా టూ ఫుల్ టర్న్స్ తిప్పినప్పుడు ఎంత డిస్టెన్స్ వెళ్ళింది వన్ ఎంఎం సో నంబర్ ఆఫ్ టర్న్స్ డిస్టెన్స్ మూవ్డ్ డిస్టెన్స్ మూవ్డ్ ఎంత డిస్టెన్స్ మూవ్డ్ ఎంత మా వన్ మిల్లీమీటర్ సో ఇక్కడ నుంచి నేను పిచ్ క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా పిచ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు సో పిచ్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రొటేషన్స్ బై సారీ నంబర్ ఆఫ్ రొటేషన్స్ కదా డిస్టెన్స్ మూవ్డ్ బై నంబర్ ఆఫ్ రొటేషన్స్ పైన ఉంది కదా అని రాస్తేనేంటో ఆవేశంలో డిస్టెన్స్ మూవ్డ్ డిస్టెన్స్ మూవ్డ్ బై నంబర్ ఆఫ్ టర్న్స్ సో డిస్టెన్స్ మూవ్డ్ ఎంత వన్ మిల్లీ మీటర్ బై నంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత టూ అంటే ఎంత వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ మిల్లీ మీటర్ పక్కన పెట్టుకో చెల్లి నెక్స్ట్ ద టోటల్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ సర్క్యులర్ స్కేల్ ఈజ్ ఫిఫ్టీ ఫైండ్ ద లీస్ట్ కౌంట్ లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి పిచ్ బై నంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ హెడ్ స్కేల్ అవునా నంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ హెడ్ స్కేల్ పిచ్ ఎంత జీరో పాయింట్ ఫైవ్ పిచ్ పీక్స్ ఆఫ్ డివిజన్స్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ టెన్ టైమ్స్ ఫైవ్ జీరో టైమ్స్ ఆన్సర్ ఎంత వచ్చింది జీరో పాయింట్ జీరో వన్ మిల్లీ మీటర్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ వచ్చిందా ఆన్సర్ చేయడం వచ్చిందా రాలేదా ఈజీగా ఉందా లేదా ఫార్ములా నేర్చుకోవాలంటే మిగతాదంతా ఆజీ సెంటెన్సెస్ ఇచ్చేస్తారమ్మా ఫార్ములాలో ఉన్న సెంటెన్సే నీకు ప్రాబ్లంలో కనిపిస్తుంది అది వెర్నియర్ క్యాలిపర్స్ అయినా సరే స్క్రూగేజ్ అయినా సరే సో ఫార్ములాలో ఉన్న సెంటెన్సే నీకు కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అది ఫాలో అయిపోవచ్చు ఓకే సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ లీస్ట్ కౌంట్ మెయిన్ స్కేల్ రీడింగ్ ఎలా తీసుకోవాలి అలాగే హెడ్ స్కేల్ రీడింగ్ ఎలా తీసుకోవాలి దీంట్లో కూడా జీరో ఎర్రర్స్ ఉంటాయా ఎస్ దీంట్లో కూడా జీరో ఎర్రర్స్ ఉంటాయి ఈ డయాగ్రామ్ నో జీరో ఎర్రర్ ని చూపిస్తుంది నో జీరో ఎర్రర్ అంటే ఏంటి ఆ జాస్ మధ్యలో స్టడ్స్ మధ్యలో ఎలాంటి ఆబ్జెక్ట్ లేనప్పుడు స్టడ్స్ మధ్యలో ఎలాంటి ఆబ్జెక్ట్ లేనప్పుడు జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ అదే మెయిన్ స్కేల్ మీద ఉన్న ఇండెక్స్ లైన్ జీరో ఆఫ్ హెడ్ స్కేల్ కోయిన్ సైడ్ అవ్వాలి ఆ ఇండెక్స్ లైన్ చూపించాను గుర్తుందా ఈ లైన్ ఈ లైన్ అని ఇండెక్స్ లైన్ అంటాం కదా ఈ లైన్ కరెక్ట్ గా జీరోతో మ్యాచ్ అవ్వాలి హెడ్ స్కేల్ మీద ఉన్న జీరో తో మ్యాచ్ అయితే అప్పుడు దాంట్లో ఎలాంటి ఎర్రర్ లేదని చెప్తాం మనము సో జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ మీద ఉన్న ఇండెక్స్ లైన్ కరెక్ట్ గా జీరో తో మ్యాచ్ అయితే జీరో ఎర్రర్ లేదు అంటాం అలా కాకుండా ఆబ్జెక్ట్ ఏం లేదు అయినా సరే నీ ఇండెక్స్ లైన్ కన్నా జీరో కిందకి వెళ్ళింది చూడండి కిందకి వెళ్ళింది డౌన్ ఎన్ని నంబర్ ఆఫ్ డివిజన్స్ కిందకి వెళ్ళింది కిందకి వెళ్తే దీనిని పాజిటివ్ ఎర్రర్ అంటారు కిందకి వెళ్తే ఏమంటారమ్మా పాజిటివ్ ఎర్రర్ ఇందులో చూడండి ఇండెక్స్ లైన్ కంటే జీరో పైకి వెళ్ళిపోయింది సో దీనిని నెగిటివ్ ఎర్రర్ అంటారు పాజిటివ్ ఎర్రర్ నెగిటివ్ ఎర్రర్ పాజిటివ్ ఎర్రర్ ఉంటే కరెక్షన్ ఏంటి నెగిటివ్ కరెక్షన్ నెగిటివ్ కరెక్షన్ నెక్స్ట్ నెగిటివ్ ఎర్రర్ ఉంటే పాజిటివ్ కరెక్షన్ అది ఎలా చేయాలి అది కూడా చెప్పేస్తాను చూడండి పాజిటివ్ కరెక్షన్ ఎలా చేయాలి నెగిటివ్ కరెక్షన్ ఎలా చేయాలి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ డివిజన్స్ గాన్ అప్ ఆర్ బిలో ఎన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ పైకి కానీ కిందకి కానీ పోయాయి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ జీరో వన్ టూ టూ డివిజన్స్ కిందకి వెళ్ళిపోయింది సో టూ డివిజన్స్ ఐడెంటిఫై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ డివిజన్స్ కిందకెళ్ళింది సో అప్పుడు ఏం చేయాలి అంటే టూని లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేస్తే టూని లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేసి మైనస్ సింబల్ పెట్టండి ఎన్ని డివిజన్స్ పోయింది ఆ డివిజన్స్ని లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేయండి లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేసిన తర్వాత నీ ఫైనల్ ఆన్సర్కి మైనస్ చేయాలి ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ పైకి వెళ్ళిపోయింది వన్ టూ త్రీ ఫోర్త్ డివిజన్ అంటే ఇక్కడ ఫోర్ డివిజన్స్ పైకి వెళ్ళిపోయింది ఫోర్ డివిజన్స్ పైకి వెళ్ళిపోయింది ఫస్ట్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఐడెంటిఫై చేయాలి వెర్నియర్ క్యాలిపర్స్ కి స్క్రూగేజ్ కి ఇదే డిఫరెన్స్ వెర్నియర్ క్యాలిపర్స్ లో నెంబర్ ఆఫ్ డివిజన్స్ కాదు మిల్లీమీటర్స్లో వేస్తాం ఇక్కడ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఐడెంటిఫై చేసి ఆ ఫోర్ ని లీస్ట్ కౌంట్ తో మల్టిప్లై చేసి ఫైనల్ ఆన్సర్కి పాజిటివ్ చేయాలి నెగిటివ్ ఎర్రర్ కాబట్టి పాజిటివ్ కరెక్షన్ పాజిటివ్ ఎర్రర్ కాబట్టి నెగిటివ్ కరెక్షన్ కంగారు పడకండి ఓ రెండు ప్రాబ్లమ్స్ చేద్దాము మీకు అదే వచ్చేస్తుంది చాలా ఈజీగా ఉంటుంది సో నెగిటివ్ జీరో ఎర్రర్ పాజిటివ్ జీరో ఎర్రర్ ఇందులో చూడండి ఎన్ని డివిజన్స్ పైకి వెళ్ళింది ఇందులో కూడా వన్ టూ డివిజన్స్ సేమ్ మళ్ళీ అదే వచ్చిందా ఇందులో కూడా వన్ టూ డి వన్ డివిజనే ఇందులో వన్ డివిజనే చూసుకోండి వన్ డివిజనే పై కిందకి వెళ్ళింది ఓకే సో అది నెగిటివ్ జీరో ఎర్రర్ ఇది పాజిటివ్ జీరో ఎర్రర్ సో ఒకసారి ఎర్రర్తో ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి ద లీస్ట్ కౌంట్ ఆఫ్ మెయిన్ స్కేల్ ఆఫ్ అ స్క్రూ గేజ్ ప్రాబ్లమ్ సరిగ్గా చదవండి క్వశ్చన్లో చాలా మంది అబ్బా లీస్ట్ కౌంట్ ఇచ్చారు స్క్రూ గేజ్ వేసేసుకుంటారు కాదు క్వశ్చన్ సరిగ్గా చదవండి మనలాంటి వాళ్ళ కోసమే టూ థౌజండ్ నైన్టీన్లో లో ఇచ్చారు ఈ క్వశ్చన్ చాలా చాలా సూపర్ క్వశ్చన్ అనమాట యూజువల్గా మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకున్న స్ట్రెస్ లెవెల్కి మీకున్న కంగారుకి మీకున్న భయానికి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ మిస్టేక్ చేసే ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట సో స్టూడెంట్ సైకాలజీని దెబ్బ కొట్టడానికే ఇలాంటి క్వశ్చన్స్ తయారు చేస్తారు జాగ్రత్తగా చదవండి లీస్ట్ కౌంట్ ఆఫ్ మెయిన్ స్కేల్ ఆఫ్ స్క్రూ గేజ్ స్క్రూ గేజ్ యొక్క లీస్ట్ కౌంట్ కాదు స్క్రూ గేజ్ లో ఉన్న మెయిన్ స్కేల్ యొక్క లీస్ట్ కౌంట్ సో లీస్ట్ కౌంట్ ఆఫ్ మెయిన్ స్కేల్ ఇచ్చాడు స్క్రూ గేజ్ కాదు ఎంతమ్మా వన్ మిల్లీ మీటర్ మెయిన్ స్కేల్ ని ఏమంటారు పిచ్ స్కేల్ అంటారు గుర్తుందా మెయిన్ స్కేల్ని ఏమంటారు మెయిన్ స్కేల్ ఇస్ ఆల్సో కాల్డ్ పిచ్ స్కేల్ నీకు ఇచ్చింది ఏంటమ్మా అంటే ఇది నీకు ఇచ్చింది వన్ డివిజన్ ఇది నీకు ఇచ్చిందమ్మా దీనినే మనము పిచ్ అని కూడా అంటాము రైట్ పిచ్ స్కేల్ మీద వన్ డివిజన్ పిచ్ కాకపోతే ఇంకేమంటామమ్మా సో నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లీస్ట్ కౌంట్ ఆఫ్ మెయిన్ స్కేల్ వన్ మిల్లీమీటర్ అంటే నీకు పిచ్ ఈజ్ డైరెక్ట్లీ గివెన్ సో జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి మెయిన్ స్కేల్ మీద లీస్ట్ కౌంట్ అన్నాడు కానీ స్క్రూ గేజ్ యొక్క లీస్ట్ కౌంట్ కాదు అలాగే ద మినిమమ్ నంబర్ ఆఫ్ డివిజన్స్ కావాలి నంబర్ ఆఫ్

సో ఇప్పుడు మనకి ఇది కావాలి కాబట్టి మనకి ఏం తెలుసు లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్ సో ఎల్సి ఎంత ఇది ఇది కావాలి కదా నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ ఇస్ ఈక్వల్ టు పిచ్ ఎంత పిచ్ అంతా వన్ మిల్లీమీటర్ వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ మీటర్స్గా రాద్దాము బై బికాస్ ఇది మీటర్స్ లో ఉంది కాబట్టి బై ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ సో ఇది టెన్ పవర్ ప్లస్ త్రీ వన్ బై ఫైవ్ ఈ జీరో పాయింట్ టూ సో టూ హండ్రెడ్ వస్తుంది చూసుకోండి మీకు ఆన్సర్ మంచి ట్రిక్కీ క్వశ్చన్ అనమాట ఓకే నెక్స్ట్ ఏ సర్క్యులర్ హ్యాస్ స్కేల్ హ్యాస్ హండ్రెడ్ డివిజన్స్ క్యాలిక్యులేట్ డయామీటర్ ఆఫ్ ది వైర్ సరే డయామీటర్ ఆఫ్ ది వైర్ కావాలి అంటే ఫార్ములా ఏంటి మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ సర్క్యులర్ స్కేల్ డివిజన్ ఇంటూ ఎల్సి అవునా సర్క్యులర్ స్కేల్ డివిజన్ అన్నా హెడ్ స్కేల్ రీడింగ్ అన్నా ఒకటే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు మెయిన్ స్కేల్ రీడింగ్ కావాలి దీని నుంచి నాకు మెయిన్ స్కేల్ రీడింగ్ ఎలా అర్థమవుతుంది ఎవరైనా ఆల్రెడీ ఐడెంటిఫై చేశారా మెయిన్ స్కేల్ రీడింగ్ ఏం కనిపిస్తుంది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఇక్కడ నుంచి నాకు ఎంత వచ్చింది మెయిన్ స్కేల్ రీడింగ్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ ఒక్క ఒక్కొక్క డివిజన్ మిల్లీమీటర్స్లో ఉంది మెయిన్ స్కేల్ మిల్లీమీటర్స్లో ఉంది ఫైవ్ ఎంఎం మెయిన్ స్కేల్ రీడింగ్ వచ్చేసింది ఇంకా వెర్నియర్ స్కేల్ రీడింగ్ కావాలి సారీ సర్క్యులర్ స్కేల్ సో ఈ లైన్ కరెక్ట్గా ఎక్కడ మ్యాచ్ అవుతోంది కౌంట్ చేయండి థర్టీ థర్టీ వన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతోంది థర్టీ ఫోర్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతోంది సో హెచ్ఎస్ఆర్ ఆర్ సిఎస్డి రెండింటికి మీనింగ్ ఒకటే ఎంత థర్టీ ఫోర్ ఇది నంబర్ మాత్రమే దాట్స్ ఇట్ క్వశ్చన్ అయిపోయింది ఇంకేం లేదు లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలా చూసుకోండి ఎస్ లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి మరి లీస్ట్ కౌంట్ ఎలా వస్తుంది సర్క్యులర్ స్కేల్ హ్యాస్ హండ్రెడ్ డివిజన్ సో లీస్ట్ కౌంట్ ఎలా వస్తుంది నాకు పిచ్ అంతా లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి పిచ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ పిచ్ అంటే ఏం చెప్పాను మెయిన్ స్కేల్ మీద ఒక్కొక్క డివిజన్ మెయిన్ స్కేల్ మీద ఒక డివిజన్ ఎంత వన్ మిల్లీమీటర్ సో వన్ మిల్లీమీటర్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ ఆన్సర్ ఎంత వచ్చింది జీరో పాయింట్ జీరో వన్ మిల్లీ ఆన్సర్ సెంటీమీటర్స్ లో ఉంది బట్ ఇవన్నీ మిల్లీమీటర్స్ లో చేసేద్దాం ఫస్ట్ మిల్లీమీటర్స్ లో ఉంది కదా ఎంఎస్ఆర్ కూడా మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంతమ్మా ఫైవ్ మిల్లీ మీటర్ ప్లస్ సర్క్యులర్ స్కేల్ డివిజన్ థర్టీ ఫోర్ ఇంటూ లీస్ట్ కౌంట్ జీరో పాయింట్ జీరో వన్ మిల్లీ మీటర్స్ సో ఇది ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ త్రీ ఫోర్ మిల్లీమీటర్స్ సో ఆన్సర్ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ మిల్లీమీటర్స్ ఆన్సర్ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ త్రీ ఫోర్ సెంటీమీటర్ సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఈ ప్రాబ్లం చేయడం వచ్చింది అంటే మీరు ఏ ప్రాబ్లం అయినా చేసేయగలరు ఇంకా స్క్రూ గేజ్ మీద ఇది చేయడం వస్తే చాలు ఏమైనా చేసేయచ్చు ఇంకా స్క్రూ గేజ్ మీద నెక్స్ట్ చూడండి ఇదేంటి ఆల్రెడీ చేస్తాం కదా నెక్స్ట్ ఇది ఆల్రెడీ చేస్తాం కదమ్మా మనము ఓకే నెక్స్ట్ చూడండి ప్రాబ్లం ఎందుకు మారట్లేదు ఓకే ద పిచ్ అండ్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ఎ సర్క్యులర్ స్కేల్ ఫర్ అగ్రివెన్స్ క్రూగేజ్ ఆర్ డైరెక్ట్ గా ఇచ్చేసాడు చూడండి ఇది పిచ్ ఇది నంబర్ ఆఫ్ డివిజన్స్ సో డైరెక్ట్ గా ఎల్సి ఇస్ ఈక్వల్ టు పిచ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ పిచ్ ఎంత జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం బై ఎన్ని నంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి హండ్రెడ్ సో ఆన్సర్ ఎంత వచ్చింది జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ మిల్లీ మీటర్స్ లీస్ట్ కౌంట్ అయిపోయింది ద ఫుల్లీ వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ జీరో ఆఫ్ సర్క్యులర్ స్కేల్ లైస్ త్రీ డివిజన్స్ బిలో ద మెయిన్ స్కేల్ త్రీ డివిజన్స్ బిలో బిలో అంటే ఏం చెప్పుకున్నాము బిలో అంటే పాజిటివ్ జీరో ఎర్రర్ సో నీకు ఏమి ఇచ్చారు క్వశ్చన్లో అంటే గివెన్ గివెన్ పాజిటివ్ జీరో ఎర్రర్ ఎంత త్రీ డివిజన్స్ అనమాట నేనేం చెప్పాను త్రీ డివిజన్స్ ఎప్పుడు కూడా ఎల్సీతో మల్టిప్లై చేయండి నెగిటివ్ కరెక్షన్ కావాలి అంటే దానిని ఎల్సీతో మల్టీప్లై చేయాలి త్రీ ఇంటూ లీస్ట్ కౌంట్ ఎంత వచ్చింది జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ ఎంఎం సో మల్టీప్లై చేయండి జీరో పాయింట్ జీరో వన్ ఫైవ్ मिलीमीटर्स कदा थ्री फाइव जै फिफ्टीन जीरो पाइं वन फाइव मिलीमीटर्स नेगेटिव करेक्शन पक्न पे नेक्स्ट एमिचर चूडंडि नेक्स्ट प्रॉब्लम लो इंका एमी गिवन इनफॉरमेशन द रीडिंग्स ऑफ द मेन स्केल एंड द सर्कुलर स्केल पर थिन शीट आर फाइव मिलीमीटर मेन स्केल रीडिंग फाइव मिलीमीटर सो गिवन एम एस आर इज इक्वल टू ఫార్టీ ఎయిట్ రెస్పెక్టివ్లీ సిఎస్డి లేదా హెచ్ఎస్ఆర్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ద దిక్నెస్ ఆఫ్ ద షీట్ కావాలి థిక్నెస్ ఆఫ్ షీట్ ఫార్ములా ఏంటి థిక్నెస్ ఆఫ్ షీట్ ఎంఎస్ఆర్ ప్లస్ హెచ్ఎస్ఆర్ ఇంటూ ఎల్సి ఫస్ట్ నార్మల్గా చేసేయండి ఫస్ట్ నార్మల్ సబ్స్టిట్యూషన్ చేసేయండి ఎంఎస్ఆర్ అంతా ఫైవ్ మిల్లీమీటర్ ప్లస్ హెచ్ఎస్ఆర్ ఫార్టీ ఎయిట్ ఇంటూ లీస్ కౌంట్ కూడా మిల్లీమీటర్స్లోనే ఉంది సో నో ప్రాబ్లమ్ ఫార్టీ 48 ని 5 తో మల్టీప్లై చేయండి ఫార్టీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ టూ ఫార్టీ సో టూ ఫార్టీ తర్వాత త్రీ జీరోస్ వన్ టూ త్రీ సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది ఫైవ్ ఎంఎం ప్లస్ జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఫైవ్ పాయింట్ టూ ఫోర్ మిల్లీమీటర్స్ అయిపోయిందా ప్రాబ్లమ్ కాదు కరెక్షన్ చెయ్యాలి ప్రాబ్లం అవ్వలేదు కరెక్షన్ చెయ్యాలి సో కరెక్టెడ్ థిక్నెస్ కరెక్టెడ్ థిక్నెస్ కరెక్టెడ్ థిక్నెస్ ఎంత ఫైవ్ పాయింట్ టూ ఫోర్ మైనస్ జీరో పాయింట్ జీరో వన్ ఫైవ్ అన్ని మిల్లీమీటర్స్లోనే ఉన్నాయి ఇది కూడా మిల్లీమీటర్స్లోనే వస్తుంది మీకు సో ఇది సాల్వ్ చేయండి సో ఆన్సర్ వస్తుంది రైట్ ఫైవ్ పాయింట్ టూ ఫోర్ మైనస్ జీరో పాయింట్ జీరో వన్ ఫైవ్ సో ఇక్కడ టూ వస్తుంది కదా సెవెన్ టూ ఆన్సర్ బి ఆప్షన్ బి వస్తుంది చూడండి సో ఇలా స్క్రూ కేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా సో ఐ హోప్ మీకు ఈరోజు క్లాస్తో స్క్రూ కేజ్ అండ్ వెర్నియర్ క్యాలిపర్స్ మీద కొంత అవగాహన ఐడియా వచ్చాయి అనుకుంటున్నాను ఇవే ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి స్టాండర్డ్ మోడల్స్ రిపీటెడ్ మోడల్స్ సో ఇప్పుడు ఈ క్లాస్లో నేను ఏదైతే చెప్పానో ఇవి మాత్రమే మోడల్స్ ప్రాక్టీస్ చేయండి పదే పదే ప్రాక్టీస్ చేయండి అవే వచ్చేస్తాయి ఈ రోజుకి ఈ రోజే కూర్చుని నైట్ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరు స్పెండ్ చేయాలి నేను క్లాస్ అంత చెప్పానో దానికి డబుల్ టైం స్పెండ్ చేస్తే చాలు ఈ రోజుకి ఈ రోజు వెర్నియర్ క్యాలి పర్సెస్ స్క్రూ గేజ్ ఖతం అయిపోతుంది సో ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒక్కసారి లైక్ చేశారా లేదా చెక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి థ్యాంక్ యూ ఆల్